హాయ్ హలో, వెల్కమ్ టు నానక ప్రేమతో. అండ్ దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్కిల్ వెయిట్ లాస్ సెంటర్. అధిక బరువు ఇప్పుడు సమస్యే కాదు, నెల రోజుల్లో మీ బరువు తగ్గించుకోండి. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. మనం పుట్టినప్పుడు తన భుజాలపై మోస్తూ ఆనందపడుతూ ఆ ఆనందాన్ని మనలో చూడాలని, అదే భుజాలపై ఇంకా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తున్న ఏకైక వ్యక్తి నాన్న. సో అలాంటి నాన్నకు ప్రేమతో షోకి ఈరోజు వాళ్ళ పిల్లలతో ఒక స్పెషల్ గెస్ట్ మన షోకి రాబోతున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ నవీన్. అదేనండి మన గడ్డ నవీన్, అదేనండి మన జూనియర్ రాఘవేంద్రరావు గారు ఇప్పుడు మన షోకి రాబోతున్నారు వాళ్ళ పిల్లలతో. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ భయ్య. అండ్ థ్యాంక్ యూ నాన్నకు ప్రేమతో షోకి మీ ఇద్దరు పిల్లల్ని, టూ పిల్లర్స్ ఆఫ్ నవీన్. ఈ రోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలా విశేషాలు తెలుసుకోవాలి, ఈ గుండు గురించి, ఈ గడ్డం గురించి, ఈ పిల్లల గురించి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ మీకు ఫస్ట్ చెప్పాలి మమ్మల్ని పిలిపించినందుకు మన సుమన్ టీవీ ద్వారా ఇక్కడికి. రోషన్ గారు మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం, అన్ని ఎక్సలెంట్, నంబర్ వన్. అలాగే మా ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు శ్రీపాద గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్ నేను తీయబోయే సినిమాలో పెళ్లి సందడి 3, అందులో హీరో నువ్వే. సూపర్, థ్యాంక్ యూ. నిజంగా నవీన్ భాయ్, మిమ్మల్ని ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో చూస్తున్నాం అనేది పక్కన పెడితే, ఏ రోజైనా కానీ ఒక మంచి అవకాశం వస్తుంది నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి, ఆ రోజు నేనేంటో అందరికీ తెలుస్తుంది అని ఇన్ని సంవత్సరాలు ట్రావెలింగ్ చూసారా, గ్రేట్. నిజంగా సెల్యూట్ అసలు ఇలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ. ఒక చిన్న పని స్టార్ట్ చేస్తేనే సంవత్సరం 2 సంవత్సరాల్లో అవ్వకపోతేనే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, స్ట్రెస్ మనకి ఎందుకు లేని వదిలిపెట్టేస్తాం. అలాంటిది 30 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అనే మాట వినటానికి 25 సంవత్సరాలు పట్టింది. గ్రేట్, నిజంగా మీకు గ్రేట్ ఫాదర్ దొరికాడు ఫస్ట్. నాకు చాలా ఏంటంటే మనం ఇన్నేళ్ళు వచ్చినాం, ఈ రోజు కూడా ఫ్రెష్ అనుకుంటా నేను. ఈ రోజు కూడా జర్నీ ఈ రోజే స్టార్ట్ అయిందని అనుకుంటాను అంతే. ఇప్పుడైతే ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇద్దరు పొరలు నాకు ఖతర్నాక్ ఉన్నారు రైట్ అండ్ లెఫ్ట్, ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నది. నేను లేకుండా వీళ్ళనే చేస్తారేమో నాకు చిన్న హోప్. ఓకే, ఏ పిల్లర్ బాగా సపోర్ట్, ఏ పిల్లర్? ఇద్దరు సేమ్ నాకు, ఎందుకంటే మేము ఏది ఇంట్లో ఏం మాట్లాడుకున్నా కానీ నలుగురం కూర్చొని మాట్లాడుకుంటాం, నేను మా మిస్సెస్ ఇద్దరు. వీళ్ళ సజెషన్ కూడా 100% తీసుకుంటా, అంటే నేను పెద్దోడిని వీళ్ళు చిల్లర చిన్నోళ్ళు అని ఉండదు, చిన్నోళ్ళని కాకుండా వీడితో కూడా సలహా తీసుకుంటా, వీడితో కూడా సలహా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది కదా, వాళ్ళదే కాబట్టి ఫస్ట్ వీళ్ళని అడుగుతా ఇదైతే ఎట్లుంటుంది ఇది ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఓకే అంటేనే నేను ప్రొసీడ్ అవుతాను. సో అట్లా ఆ విధంగా నిజమే. ఇంట్లో నా మాట నడవదు ఎక్కువ, పెద్ద అబ్బాయి అది అది ఏముండదు, నడిచేదే పెద్దోడు మాట కదా. మీ నాన్న ఒక లుక్ ఇచ్చారు చూడు ఇప్పుడు. ఇంకా అలా కాదు, తమ్ముడు మాట మొత్తం తమ్ముడు మాట అని ఆడు నాకు ఇద్దరు దెబ్బ. అంత సైలెంట్ ఉన్నా చాలా నన్ను గెలవనియాడు. ఏ విషయంలో కూడా, అమ్మాయిల విషయంలో కానీ అది ఇంకా తెలియదానికి, నాది ఏదో ఉంది సెపరేట్ కానీ ఐ మీన్ స్కిట్ చేసినట్టే ఉంది ఇవాళ ఇంటర్వ్యూ లాగలేదు ఇంకా మిగతా విషయాలు. చిన్నోడా నీ మీద నిందలేస్తున్నాడు రా. ఏం కాదు ఏని, నిజంగా అంటే వీడిని చాలా ఏళ్ళు ఒక 5 ఇయర్స్ తర్వాత ఎట్ట పుట్టిండంటే వీడిని చాలా కష్టంగా పుట్టించుకున్నాం అనమాట. ఆ టైంలో మొత్తం ఇంజక్షన్ల మీదనే, దీనికోసమేనేమో మొత్తం ఇంజక్షన్ మీద, అంటే వీడిని కొంచెం కదిలిస్తే మీద అన్న టెన్షన్లో ఉండే. వీడు పుట్టిన తర్వాత దమ్ము తీసుకున్నాం మేము, అమ్మయ్యా వీడు వచ్చిండ్రా బయటికి అన్నాడు. ఆ రోజు చాలా ముద్ర చూస్తాము వీడిని, ఈ వీడు కూడా చూస్తాడు కానీ ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ లాడు మస్తు, అందుకే మాటలు తక్కువ ఉన్నాయి వీటి లోపల. ఓకే, గంటకైనా ఒక మాట మాడతాడు పర్ఫెక్ట్ మాడతాడు అంతే. సో చిన్నోడు పెద్దోడు, పెద్దోడు పేరేంటి? పవన్. దినేష్. పవన్? దినేష్. దినేష్. చిన్నోడు పేరు? అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్. ఎస్, ఇక్కడ పవన్ దినేష్ సాటర్డే పుట్టింది. పవన్ దినేష్ అంటేది మా ఎండి, నేను జాబ్ చేస్తాను మీకు తెలుసు కదా ఒకప్పుడు. అవును, ఆ ఎండి గారి పేరు ఈయన పెట్టాను. ఓ, అంటే మీకు అంత హెల్ప్ చేశారు? అబ్బా ఆయన లైఫ్ లో మర్చిపోలేను. అక్షయ్ కుమార్ హీరో అక్షయ్ కుమార్ చూసే పెట్టేయండి. ఓకే, అలా ఉండాలనుకుని పెట్టింది. ఎందుకు బాలీవుడ్ లో చూసి పెట్టారు, టాలీవుడ్ లో నచ్చలేదు అప్పుడు? ఆ టైంలో ఆయన ఫేమస్ అప్పుడు, అంతే కదా, అప్పుడు బాగానే కవర్ చేస్తాడు. కానీ అన్నం పెట్టిన వాడిని మర్చిపోకుండా పేరు పెట్టారు కదా, గ్రేట్. ఉన్న దినేష్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఉన్నాయి ఇక్కడ మన జూబ్లీస్ లో ఔరా క్యాఫే అని ఉంటుంది వాళ్ళదే, అండ్ ఎక్సెల్ టెలికామ్ అని కంపెనీ ఉండే, దాని పోయిన తర్వాత చాలా వాళ్ళు ఇప్పుడు ఫుడ్ దాంట్లో ఉన్నారు, ఎథనాల్ సోలాపూర్ నాందేడ్లో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ బిజినెస్లో ఉన్నాయి.
నేను ఇంకా రిజైన్ చేయలే, లీవ్ లేకుండా బయట ఉన్నా అనుకున్నా అంతే. ఓకే, సో ఫస్ట్ టైం నాన్నకు ప్రేమతో నాన్నతో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏమన్నారా, నేను ఎక్కువ మాట్లాడను, దాన్ని ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్. నువ్వా? మేబీ. నువ్వు ఎక్స్ట్రావర్టా? ఆంబివర్ట్. నేను ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రావర్ట్ కాదు. సిచ్యువేషన్ ని బట్టి, సర్కమ్స్టాన్సెస్ ని బట్టి. ఇప్పుడు ఇక్కడ కంఫర్టబుల్ అంతే. నాన్న కొడతారా ఇద్దరు? అస్సలు లేదు, అస్సలు లేదు. నన్ను కొట్టరా అని చూస్తున్నా నేను. అసలు రెగ్యులర్ ప్యాటర్న్ లో ఫాదర్స్ అన్నది ఉంటా చూసావా? అది లేదు ఇక్కడ, అంతా ఫ్రెండ్స్ టైప్ లో. హిస్టరీలో కూడా ఎప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొట్టుడు లేదు, ఐ మీన్ తిడతారు, కొట్టుడు అయితే లేదు, లేదు అసలు. కానీ నిజం చెప్పండి నవీన్ అన్న, ఈ గడ్డంకి దీనికి స్టోరీ ఉందా? ఎందుకంటే యాక్చువల్గా మీకు ఆ బట్టతలు లేదు, మీరే కావాలని షేవ్ చేసుకుంటారంట. ఇది ఎలా కనపడాలని కొన్ని చిన్న చిన్న ఎంటికలు ఉన్నాయి చూసారా? అవును, ఇప్పుడు వస్తున్నాయి అవి. ఇన్ని రోజుల దాకా బట్టతలు వచ్చేసి మొత్తం ముడిపోయినాయి, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, అరే వీడి బ్రేక్ వచ్చిందంటే బయటకు రాదని చూద్దామా, వీడి బ్రేక్ కూడా మనం ఎట్లా చూద్దామని చెప్పి బయటకు వస్తున్నాయి. కానీ నాకు అది ఇష్టం లేదు, నాకు ఓన్లీ ఇష్టం గుండు బట్టతలనే. ఇవి చాలా కష్టపడితే పోయినాయి అన్న, అవి ఇబ్బందులు బాగా. జుట్టు ఉన్న రోజులు ఏం బాగాలేదు అస్సలు, ఒక్క నయా పైస ఉండకపోయేది జుట్టు ఉన్న రోజులు. ఎప్పుడైతే బట్టతలు రావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి కొంచెం బట్టతలు వచ్చిందా, లేదా మీరే చేసేసుకుంటున్నారా? లేదు, అది వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నా. ఆ చిన్నవి కూడా కనబడదు బాగుండదు అని చెప్పి, అంత పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతుంటే చిన్న చిన్నవి డిస్టర్బ్ చేస్తున్నాయి నాకు అట్లానే. సో ఇంకా అదే గెటప్ కంటిన్యూ చేస్తున్నారు, అదే గెటప్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన సినిమాలో కమిట్ అవుతున్నాం కదా, ఈ సినిమా అయిపోయే ఇంకో సినిమా వస్తుంది, ఇది అట్నే ఉండిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా జూనియర్ రాఘవేంద్రరావు గారు, జూనియర్ రాఘవేంద్రరావు గారు పేరు ముద్ర పడిపోయిందట. అది సూపర్. చిరంజీవి గారి ముందు కూడా చేశారు కదా, నిజంగా అనిపించింది ఆ రోజు, ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ టైం? అసలు నా లైఫ్ లో ఆ రోజు యాక్చువల్గా మేము అందరం తిరుపతిలో ఉన్నాం, దర్శనానికి వెళ్ళినాము. సడన్గా ఇక్కడ షో పెట్టారు కదా ఆ రోజు, ఆ షో ఉన్నది, షో నుంచి ఫోన్ చేశారు మా వాళ్ళు, నవీన్ నువ్వు రావాలి ఇట్లా రాఘవేంద్ర గారు క్యారెక్టర్ ఎవరు ముంగట అంటే మెగాస్టార్ గారు ముంగట అని వెంటనే మేము వాళ్ళు చెప్పిన, దర్శనం నేను రేపు వచ్చి చేసుకుంటున్నా అని చెప్పిన. రేపటి టికెట్ యాక్చువల్ చెప్పాలి, మేమంతా ఈరోజు ఉన్నాము. సో వెంటనే అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చేసి ఈ షో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయాను తిరుపతి. కానీ ఏదన్నా ఏడుకున్న వెంకటేశ్వరం ఆశీర్వాదం అనుకోవాలా వచ్చాను నేను, సార్ ముంగటికి అలా వచ్చాను. ఫస్ట్ సార్ అయితే నన్ను చూసేది 100% రాఘవేంద్ర గారు అనుకున్నాను, ఎందుకంటే సుమ గారు అలాగే మీరు వస్తున్నట్టు తెలియదు, చెప్పలే చెప్పలేదు, దాపెట్టారు నన్ను. సడన్ గా ఎంట్రీ ఇచ్చే వరకు ఒక్కసారి చూడంగా జలకు అని 2 నిమిషాలు వేసి అబ్బా అనుకుని ఆగిపోయి, మళ్ళీ సుమ గారు చెప్పి నాకు ముందుగా చెప్పాలి కదా ఇవన్నీ ఇలాంటి జలకులు ఉంటాయని చెప్పారు. నా లైఫ్ లో అది మర్చిపోయిన రోజు అనమాట, అది ఇప్పుడు కూడా మర్చిపోలేదు, మంచి అచీవ్మెంట్ అది ఒకటి. అండ్ అలాగే గురువు గారు ముంగడు కూడా చేశాను, రాఘవేంద్ర గారు ముంగడు కూడా ఒక షోలో, ఆ రోజు కూడా ఆయన ముంగడు కూడా ఒక స్కిట్ చేశాము. ఓకే, 2 సార్లు ఇంకా మళ్ళీ ఇంకెక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, వాళ్ళిద్దరు ముంగడు చేసినా కాబట్టి సరిపోయింది. చిరంజీవి గారు మన ఎపిసోడ్ కు వచ్చినటువంటి ఈ సందర్భంగా మనకి ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేస్తున్నారు. చిరంజీవి గారికి చాలా చాలా ఆప్తులు. వెల్కమ్ టు సౌందర్య లహరి. చిరంజీవి గారు ఏమని చెప్పారా మీకు కాంప్లిమెంట్? కాంప్లిమెంట్ అయితే చెప్పారు, నిజంగా బాగా చేసావని చెప్పారు. ఎప్పటిలాగానే చిరంజీవి గారు అయితే మంచి కళాకారులను చూసి ఏ రోజు అయితే అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళని దగ్గర చేస్తారు. తర్వాత ఇంటికి కూడా పోయాను, తర్వాత కలిసాను సార్ తోటి, మళ్ళీ తర్వాత బోలాశంకర్ లొకేషన్ కూడా వెళ్ళాను, ఆ రోజు కూడా చాలా మంచి రిసీవ్ చేసుకున్నాడు సార్. వాల్టర్ వీరే రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ పోయి కలిసాను. ఎప్పుడైనా మంచి రిసీవింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న పెద్ద అనేది ఉండదు, అభిమానులను అయితే ఎప్పుడైతే బాగా దగ్గర ఇస్తారు. మొన్న మధ్యలో అయితే మా జబర్దస్త్ వాళ్ళు ఒక్కరోజు 311 మెంబర్స్ జబర్దస్త్ వాళ్ళు పోతే ఇంత కూడా ఇరిటేషన్ కాకుండా పద్మభూషణ్ వచ్చిన 311 మందికి ఏకదాటిగా ఫోటోలు ఇచ్చాడు. మేమే కాకుండా మాలాంటి వాళ్ళు వేరే వేరే గ్రూపులు చాలామంది వచ్చారు, అందరికీ ఎక్కడ కూడా అలసిపోకుండా ఫోటోలు ఇచ్చాడంటే గ్రేట్ మెగాస్టార్ గారు. పవన్, నాన్న ఈ చిన్న చిన్న ఆనందాల కోసం, ఈ చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి ఈ స్థాయికి వచ్చి ఇంత కష్టపడి, దాని వెనక చాలా కన్నీళ్ళు కూడా ఉంటాయి. మీకేమనిపిస్తుంది ఆయన కష్టం చూసినప్పుడు? వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుండి, లైక్ మీ యాజ్ ఇన్ నేను వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ మీకు బోర్ కొట్టదు. డాడ్కి ఎట్లా అంటే ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే ఇండస్ట్రీలో, వస్తారు ఎవ్రీ డే, హీ లుక్స్ ఫర్ ఆపర్చునిటీస్, వచ్చిందా కథం విల్ డూ, విల్ నాట్ షో, ఐ మీన్ చిన్న రోలా పెద్ద రోలా ఏముండదు, ఇఫ్ ఈస్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్, దట్స్ ఇట్. అండ్ నేను ఇప్పుడు గ్రో అవుతున్నా, ఇంకా ఐఎమ్ లెర్నింగ్ థింగ్స్, నాకు తెలుస్తుంది ఇండస్ట్రీ ఎలా ఉంటుందో. I learned many things from my dad. Daddy daggara nunchi chaala nechukunnanu how world is. But then okka roju ila ledhu etla ante
నేను కష్టం లైక్ ద బేర్ కష్టంని చూసిన అన్నట్టు. ఈ పాంపర్డ్ మీ అలాట్ చిన్న ఉన్నప్పటి నుండి చాలా బాగా చదివించారు, చాలా బాగా చూసుకున్నారు. యాజ్ ఎన్ ఒక కంప్లైంట్ లేదు లైక్ వై ఇస్ మై ఫాదర్ అన్నట్టు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హిస్ సన్. నీకు సేమ్ కాపీ పేస్ట్. అదే హార్డ్ వర్కర్ చాలా. నా ఏజ్ ఉన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి ఉండే. కాలేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత సినిమాలకి వెళ్ళిపోతుండే, రాత్రికి వస్తున్నానంట ఇంటికి డైలీ అంతే. ఇక అదే అప్పటి నుంచి ఉండే ఇప్పటి వరకు ఉన్నది. నాన్న ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఆయనకు అది ఇష్టం. జాబ్ ఉన్నప్పుడు వేరే మనం వేరే సోర్స్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా అని చెప్పిండే, కానీ ఆయనకి అల్లనే ఇంట్రెస్ట్ ఉందని ఇక అల్లనే ఉన్నాడు అంతే. సో కానీ నాన్న మీకు చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచారు అని ఒక మాట అన్నారు కదా, ఆ కష్టం తెలియకుండా పెంచడానికి ఆయన ఎన్ని పస్తులు ఎన్ని బాధలు. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే మామూలు విషయం కాదు, వేషాలు వస్తేనే డబ్బులు, లేకపోతే జాబ్ ఖాళీగా ఉంటుంది. అలాంటి రోజులు చూసారా నాన్న దగ్గర? మీరు నిజం చెప్పండి, చిన్నప్పటి నుంచి మీకు గుర్తుండదు? ఒక్క ఇన్స్టెన్స్ గుర్తుంది. యాజ్ ఇన్ క్లాస్ పాస్ అవ్వగానే నెక్స్ట్ క్లాస్కి వెళ్తుండే కదా, నేను డాడీని బాగా ఇరిటేట్ చేస్తుండే, నాకు బుక్స్ కావాలి కొత్తవని. నాకు బుక్స్ చాలా ఇష్టం, ఫ్యాసినేషన్. థర్డ్ స్టాండర్డ్లో డాడీ దగ్గర డబ్బులు లేకుండే, బట్ దెన్ హీ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ అండ్ గాట్ మీ ద న్యూ బుక్స్. ఈ ఇన్స్టెన్స్ నాకు బుక్స్ తెచ్చిన నెక్స్ట్ డే మా మామ్ చెప్పింది. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, వై డిడ్ ఐ ఆస్క్ హిమ్ తర్వాత అన్నట్టు. ఆ థర్డ్ స్టాండర్డ్ ఏజ్లోనే నాకు అలా రాగానే ఐ స్టాప్ ఆన్ సంథింగ్స్. అడగొద్దు, నాకు తెలుసు ఏం నడుస్తుంది ఫ్యామిలీలో, బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, పెద్దవాడిని ఇంట్లో. థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఇక సర్దుకుపోవడం అండ్ స్టార్ట్. బట్ దెన్ లుక్ బ్యాక్ అనేది లేదు, మళ్ళా యాజ్ ఇన్ మంచిగా చూసుకుండు, ఎప్పుడు దేనికి ఇట్లా స్టాపేజ్ లేదు. ఇప్పుడు ఇప్పటికే లైక్ ఇయర్లీ నేను 4 to 5 times తిరుపతికి వెళ్తా. ఏ తండ్రి అన్నా ఆపుతాడు, నేను ఆపడు, నన్ను వెళ్ళిపో 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 అంటాడు. ఐ ఆస్క్డ్ హిమ్ ద రీజన్ లైక్ వై, ఖర్చు అంత అవుతుంది నేను వెళ్ళి రావాలన్నంటే, హీఈస్ లైక్ ఇవాళ పిల్లలందరూ పబ్లకి బార్లకి అంతంత ఖర్చు పెడతారు, నువ్వు వెళ్తుంది టెంపుల్కే కదా, వెళ్ళురా, నీకు ప్రశాంతత దొరుకుతుందంటే ఎంతన్నా ఖర్చు పెడతా అంటాడు. దట్స్ హిస్ యాటిట్యూడ్. బట్ నువ్వు ఇప్పుడు జాబ్ చేయడం స్టార్ట్ చేసావా? ఇప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్. పాకెట్ మనీ ఇస్తున్నావు నానికి? ఇవ్వాలనుకుంటా కానీ డాడీ అడగరు. బట్ దెన్ హీ యూజెస్ మై క్రెడిట్ కార్డ్. బిల్ ఎంత తెస్తాడు? ఈజీగా ఒక 50,000. 50,000? ఏ పబ్లిక్ కార్డు? లేదు అరే, ఆ 50,000 మళ్ళీ నేనే కడతా కదరా, అది వేరే విషయం. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేను క్లియర్ చేస్తా, బట్ దెన్ ఓకే నడుస్తుంది. కమ్ము, వీడు ఏం చేసాడు అంటే ఫస్ట్ జీతం రాగానే వాళ్ళ అమ్మకిచ్చాడు, ఇచ్చి ఒక డబ్బా తీసుకొచ్చాడు, స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా. దాని నిజంగా మా ఇంట్లో అట్లే వాడు దాన్ని పూజ చేసి వెంకటస్వామి దగ్గర పెట్టి పూజ చేసి వాడి జీతం మా అమ్మ మా భార్యకి ఇచ్చి అండ్ వేయమన్నాడు, వేసాడు. ఈ రోజు వరకు కూడా వాడి పైసలు అట్లనే ఉన్నాయి, సేవ్ చేస్తాను అన్నీ అట్లే సేవ్ చేసి పెట్టాడు. బట్ కళను నమ్ముకునే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, భార్య ఇద్దరు పిల్లల్ని పోషించడం అంటే హైదరాబాద్లో మామూలు విషయం కాదు. అసలుకి కొన్ని కొన్ని కష్టాలు తలుచుకున్నప్పుడల్లా చి ఎందుకు నాకు ఈ జీవితం అనిపించిన రోజుగా ఆర్టిస్టులను కూడా చాలామందిని చూసాం మనం. మీకు ఒక సిచ్యువేషన్ ఏమనిపించింది? నాకు వేషం చెప్తారు తెలంగాణలో, నాకు నాకు రాదు వేషం, అదో పెద్ద బాధ అనిపిస్తుంది. ఈ మధ్యకాలం కొత్తగా ఆఫీస్లోకి పోయినా కానీ కూడా ఆడిషన్ చెప్పిస్తారు, సరే చేయడానికి నేను రెడీ, ఆడిషన్ చేస్తా కంపల్సరీ, నన్ను నచ్చకుండా ఓకే. కానీ ప్రతి ఆఫీసులో ఇప్పుడు కూడా అన్నింటిలో పోయి ఆడిషన్ చేస్తూనే ఉంటా, ఏదైనా వస్తాను రాదు. మధ్యకాలం సరిగ్గా చెప్పట్లేరు సినిమాలు, నాకు అదే అర్థం కాదు. ఇన్ని ఓటీటీలు వచ్చినాయి, ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఏదైనా ఒక్క దగ్గర పడుతుంది అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా సరైన దొరుకుతలేబ్బా, 2 సినిమాలు 3 సినిమాలు ఉన్నాయి ఇప్పుడైతే, చూద్దాం దాంట్లో నుంచి మన బయటపడుతున్నా లేదని. కానీ ఎవరన్నా చూద్దాం, చూడాలి ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇట్లా, అదైతే బాధ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే మా కంపెనీ ఉంది, మా కంపెనీలో మంచి వర్క్ నడుస్తుంది. వర్క్ అంటే మా కంపెనీ అంటే మా మలమల సంస్థ, అక్కడ ప్రస్తుతానికి నేను జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అవి నన్ను నడిపిస్తున్నాయి ప్రస్తుతానికి, ఇల్లు నడవడానికి ఇట్లా అవి నడుస్తున్నాయి. వీటితో పాటు నాకు బ్యాక్ బోన్గా ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో వినోద్ అప్పారావు ఇద్దరు, ఎందుకంటే మా వ్యాన్ ఈవెంట్స్ విఏఎన్ వ్యాన్, వినోద్ అప్పారావు నవీన్, ఈ వ్యాన్ ఈవెంట్స్లో గత 2 సంవత్సరాల నుంచి ఫుల్ బిజీగా మేము ఎక్కడ పోయి ఈవెంట్లు చేసుకుంటాం. మాతో పాటు బాబీని వేసుకుంటాం, చిట్టిబాబుని వేసుకుంటాము, పోయి వీటి మీద ప్రస్తుతానికి ఈ లైఫ్ అంతా నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. జబర్దస్త్ ప్రేమ్ వల్లనే, ఇంకా వేరేది ఏం లేదు. సినిమా యాక్టర్గా ఇప్పటిదాకా నాకు రానే రాలేదు పేరు. యాజ్ యాక్టర్గా 2-3 సినిమాల్లో వేషాలు వచ్చాయి, కానీ ఓకే అంతేగాని నవీన్కి యాక్టర్గా అయితే ఇంకా సినిమాలు రాలేదు. జబర్దస్త్ జేబులో రూపాయి కూడా లేని సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడంటే జబర్దస్త్ వచ్చింది ఓకే, బట్ ఇన్ని సంవత్సరాల నుంచి మధ్యలో ఎటువంటి ప్లాట్ఫామ్స్ లేవు అసలు.
నాకు నిజంగా జేబులో పైసలు లేని రోజు కూడా చాలా రోజులు చూసినా నేను అమ్ము ఒక్కొక్క పైసకు నేను చాలా తరసాంచిపోయాను. అందుకే నేను పైసా అంటే చాలా వాల్యూ, నేను వేస్ట్ ఖర్చు చేయను. ఒకటి ఒకటి ఏదైనా ఒక సిచ్యువేషన్ గుర్తుండిపోయేది ఏంటి అసలు సిచ్యువేషన్ అన్న? నాకు మీ నెంబరు 2005, 2006, 2007 ఈ టోటల్గా నిల్ అన్న ఒక 400 రూపాయలు ఉంటే గొప్ప, నెలకు 400 వచ్చేటి నాకు. నేను ఆఫీస్లో జాబ్ చేసుకుంటుంటే అన్ని కట్ అయ్యి నా చేతికి 400 రూపాయలు వస్తాయి. ఆ 400 ఇల్లంతా నడపాలంటే ఎక్కడ అయ్యేది, కష్టమయ్యేది. అన్ని అప్లై చేసేవాడు, ఈ అప్పు ఇక్కడ తీసుకొని ఈ అప్పు ఆయన దగ్గర ఇచ్చివ్వడం, ఆయన దగ్గర తీసుకొని ఇటు ఇవ్వడం. మా ఫాదర్ కొద్దిగా లాస్ అయ్యాడు కంపెనీలో, ఆయనది నాది రెండు కలుపుకొని కట్టడంలోనే మొత్తం అయిపోయింది లాస్. ఒక్క పైస నాది ఉండకపోయేది చాలా. ఎందుకంటే వీడు పుట్టినప్పుడు అయితే చాలా కష్టాలు చూసిన నేను, చాలా అంటే చాలా. పాల డబ్బా అంటారు, అప్పట్లో ఫ్యారెక్స్ డబ్బా తీసుకురానికి కూడా ఇబ్బందులు పడ్డ రోజులు. 300 మా నాగరాజు గారు అని మా ఆఫీస్లో ఉంటుండే మా ఎండి గారి పి, ఆయన చాలా హెల్ప్ చేశాడు నాకు అప్పట్లో. వీడికి అప్పుడు ఫీడింగ్కి అమౌంట్లు కానీ ఇవన్నీ వీడు ఇవ్వడం ఆయన బాగా హెల్ప్ చేశాడు. తర్వాత 2006 ఎండింగ్లో మా బాస్కి ఒక రోజు లిఫ్ట్ దగ్గర ఒక అతను వచ్చి నన్ను తిడుతున్నాడు, పైసలు క్రెడిట్స్ ఇవ్వట్లేవు అని చెప్పేసి. ఆయన కళ్ళలు పడ్డా నేను, లిఫ్ట్లో వచ్చాడు సడన్గా నన్ను తిడుతున్నాడు, నవీన్ ఎవరు తిడుతున్నాడు అని మా నాగరాజు గారికి అడిగితే ఆయనకు అప్పులు ఉన్నాయి సార్, వాళ్ళ వడ్డీల కోసం వచ్చి తిడుతుంటారు రెగ్యులర్గా అని అంటే పిలిచి లెక్క రాపిచ్చాడు. ఆ రోజు నవంబర్ 26, 2006 మొత్తం అన్ని రాస్తే ఇవన్నీ కాదు 10 రూపాయల నోటు పేరు కూడా రాయన్నాడు ఇందులో. అన్ని అప్పులు రాస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పెద్ద పుల్లలను ఫస్ట్ పిలిపించి సెటిల్మెంట్ చేసి లెటర్ రాసి ఇచ్చి చెక్కులు ఇచ్చి పడేశాడు. 2 వేల రజనీకాంత్ టైప్లో మొత్తం నప్పులను తీసేశాడు ఆయన. అప్పులు ఎంత వచ్చినాయి? 6 లక్షలు. 6 లక్షలు, 6 లక్షలు అవలీలకు ఇచ్చేసి పడేశాడు. 2 రోజులు ఇచ్చేసి. పేరు ఆయన పేరు దినేష్ కుమార్, ఇంకెవరు అప్పులు తీసేశాడు. అసలు మన ఆయనకు చెప్పలే, ఇంకా వచ్చి మొత్తం అన్ని లెటర్ చెక్కులను తీసుకొచ్చి మన ఆయనకు చూపెట్టి బాబా మొత్తం అప్పులు పోయినాయి మనకి ఈ రోజు నుంచి ఒక అప్పు లేదని చెప్తే మన ఆయన షాక్ అయిపోయాడు. మన ఆయన ఆ రోజు సంతోషంగా దాగిండి అంటే మామూలుగా దాగలేడు, నేనే బాటలు తీసుకొచ్చి ఇచ్చిన బాబా దాగును, ఫుల్ ఖుషిగా ఉండాలి నువ్వు అంతే ఇవ్వాలి, ఒక్క అప్పు లేదు నీకు ఇవ్వాలి నుంచి. అది ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పు చెయ్యి అప్పు తీసుకోనబ్బా, దీనికి టోటల్ విరుద్ధం. అటన్నీ చూసినా నా చాలా కష్టం అది అంటారు కదా. బియ్యం లేని రోజులు కూడా చూసిన మా మిస్సెస్ పక్కింటి నుంచి అడుక్కొచ్చి మాకు అన్నం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చాలా వరస్ట్ అంటే వరస్ట్. అప్పుడు సినిమాలో నాకు 150 రూపాయలు 100 రూపాయలు వచ్చేటి, అవి చాలా గ్రేట్గా ఖర్చు పెడుతుండే అప్పట్లో. ఫస్ట్ సినిమా ఏంటి మీది? ఫస్ట్ నేను ముత్యాల సుబ్బయ్య గారిది ప్రేమించేది ఎందుకమ్మా అని, స్నేహితులు ముత్యాల సుబ్బయ్య గారు వడ్డే నవీన్ గారి సినిమా. ఆ సినిమాలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటా, ఇప్పుడు కూడా కనబడతా. ఎంత కకృతి బ్యాక్గ్రౌండ్ అంటే 4 ఫ్రెండ్స్ 4 రోజుల తర్వాత కలుస్తారు. ఇక్కడ నుంచి వేణుమాధవ్ గారు, ఇక్కడ నుంచి సుధాకర్ గారు, అక్కడ నుంచి వడ్డే నవీన్ గారు, ఇక్కడ నుంచి తిరుపతి ప్రకాష్ గారు. సినిమాలో కనబడాలని ఇక్కడ ఈయన షాట్ పెట్టినప్పుడు నేనే ఉంటాను, ఇక్కడ ఈయన షాట్ పెట్టినప్పుడు నేనే ఉంటాను, ఇక్కడ ఈయన షాట్ పెట్టినప్పుడు ఇక్కడే ఉంటా. ఈ 4 షాట్లలో నేనే కనబడుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఆ సీన్లలో 4 బ్యాక్గ్రౌండ్లో నేను ఒక్కనే తిరుగుతుంటా. ఓకే, బోయపాటి సీన్ గారు అప్పుడు దాన్ని కూడా ఇటర్ తిడుతుండే, ఏమే అట్ట చేస్తున్నావు అని చెప్పి పక్కకు పిలిపింది. అప్పుడు మానిటర్ లేవు కదన్న, డైరెక్ట్ కెమెరా అట్ట అర్థం కాలే అట్ట చేసాను. 150 రూపాయలు అంత అంత ఫ్యాషన్ సినిమా అంతే పిచ్చి అంతే. ఆ తర్వాత తమ్ముడు ఒకటి బ్యాక్గ్రౌండ్లోనే చేశాను, తమ్ముడు ఒకటి. ఇక ఆది కాదు ప్రేమించేది ఎందుకమ్మా, ఫస్ట్ ఫుల్ లెంత్ మూవీ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ నుంచి పెద్ద గ్యాంగ్ వచ్చింది, మా వివి వినాయక్ సార్ అక్కడే పరిచయం, పుల్లారావు గారిని కూడా ఇటరు, రవిరాజ పిన్షెట్ సార్, వీళ్ళందరూ అక్కడ సినిమా. వెనక ఉన్న క్యారెక్టర్స్ చిన్నవి చిత్తకాలు చూస్తే ఎన్ని సినిమాలు తీసుకుంటారు మీరు? అవ్యా నాకు మొత్తం ఇప్పటిదాకా నాకు తెలిసి 150, 170 సినిమాలు అయితే, 170 సినిమాలు అయితే వెనక ఉన్న క్యారెక్టర్లు 130 ఉంటాయి. ఓన్లీ 35-40 మూవీస్ మంచి చేశాను అది. సో చిన్నోడా అక్షయ్ కుమార్. ఎస్, ఎప్పుడన్నా విన్నావు ఈ స్టోరీ అంతా? అప్పుడప్పుడు. వీళ్ళకి బతిమలాడతా నేను, మరి దొంగతనం ఒకసారి సినిమా పోరా, ఇంత మజా వస్తుంది చూడరా అంట నేను, వెళ్ళిపోతారు అంటాడు. నేను అటు ఎన్ని పోయినా చెప్తేనేమో అర్థం కాదు, అవన్నీ ఎంత గుడ్ మెమరీస్ అన్న. నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క దొంగతనం ఉంటుంది, అది ఇంట్లో షీషలు ఎత్తుకపోయి ఉంటే బీర్ సీజలు ఎత్తుకపోయి అమ్మేసి సినిమా పోయినా. చాణక్య శబ్దం చిరంజీవి గారిది, రూపాయి సైకిల్ పోగొట్టుకోండి చిన్న ఉన్నప్పుడు సినిమా పోయి కొత్త సైకిల్ షూటింగ్ షూటింగ్ తాత ఇప్పిస్తే వెస్లీ కాలేజ్ వెస్లీ స్కూల్ డాడీది అక్కడ పారడైస్ దగ్గర చిరంజీవి గారిది ఏదో మూవీ షూటింగ్ అవుతుందని సైకిల్ మీద వెళ్ళారంట. ఓకే, సైకిల్ పక్కకు పార్క్ చేసి షూటింగ్ చూస్తుంటారు. వీళ్ళ కజిన్ నెంబర్ వెనకకు టర్న్ చేస్తే సైకిల్ ఉంది, సరే షూటింగ్ చూద్దాం, మళ్ళీ టర్న్ చేస్తే సైకిల్ ఉంది చూద్దాం, చూస్తే సైకిల్ లేదు, కొత్త సైకిల్ పోగొట్టుకున్నాక ఇంటికి వెళ్ళేసరికి లేటాడి పోచాం గుడి. సో పుట్టి పెరిగిందంతా ఇక్కడే? పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ బాలంరాయి, సికింద్రాబాద్ ఉంటా. సో అడ్డా లోకల్ అడ్డానే ఉంది, లోకల్ అడ్డా అని కానీ అంతా అప్పుడంతా అడ్డా అడ్డా చెప్పేటప్పుడు ఇప్పుడంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మీ డబ్బుతో మీరు సంపాదించిన డబ్బుతో పిల్లలకి భార్యకి, నేనంటే ఈ ఇంటికి పెద్ద ఒక మగవాడిని ఒక భర్తని ఒక తండ్రిని అనిపించుకోవడానికి నేను ఇది చేసి పెట్టాను, నా కుటుంబానికి ఒక ఇల్లు కొన్నాను, లేకపోతే ఒక కారు కొన్నాను, పిల్లల్ని ఇలా ఈ స్థాయిలో ఉంచాను అంటే మీరేం చెప్పుకోగలరు?
ప్రస్తుతానికైతే కారు కొన్నాను. కారు అప్పట్లో మా శ్రీపాద అన్నకు తెలుసు, అనుభవించి రాజా అని ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చాడు అప్పట్లో, మంచి ప్రోగ్రాము, అసలు చాలా గొప్ప పేరు వచ్చింది ఆ ప్రోగ్రాం వల్ల. ఆ తర్వాత ప్రోగ్రాం చాలా గ్రాండ్గా నడుస్తున్న టైంలో పోయి కారు కొనుక్కున్నాం అటు ఇటు చేసి, వీళ్ళు కృషి అయిపోయారు అందరికీ, మేమందరం పోయి చూసి షిఫ్ట్ డిజైర్ కారు కొనేసి కారు తీసుకొని పెద్దమ్మ గుడికి వచ్చాను. పెద్దమ్మ గుడికి వచ్చి అందరు పెద్ద ఫంక్షన్ చేస్తారు, పెద్దమ్మ గుడిలో వేరే ఫంక్షన్ జరుగుతుంది. చేస్తుంటే సుధీర్ గారు, మన రామప్రసాద్ గారు, గెటప్ సింగ్ గారు అక్కడ ఉంటే, అన్న తాళం చూపెట్టిన, అన్న కారు కొనుక్కున్నాన్న, 30 ఎపిసోడ్లు అయిపోయినాయి గ్రాండ్గా అది అని అంటే ఒక్కసారి మెసేజ్ చూడన్నాడు రామప్రసాద్ అన్న. మెసేజ్ చూస్తే ఏముంది, మాది ఒక గ్రూప్ ఉంటుంది అనుభవించిన గ్రూప్, అందులో అందరు లెఫ్ట్ అవుతున్నారు, నేనే ఉన్నా ఇంకా అన్న. లెఫ్ట్ అయింది కదా అంటే ప్రోగ్రామ్ ఆగిపోయిందని చెప్పారు. అమ్మో మామూలు వెళ్ళిపోయినా ఒకసారి కారు కొనుక్కొని వచ్చిన, ఎట్ట కట్టాలి అయినా దీన్ని నమ్ముకున్నా కదా అనుకున్నా. కానీ దేవుని దేవల్ల దాని తర్వాత ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ వచ్చినాయి. కార్ అయితే కొన్నా అనుభవించి రాదా తర్వాత. ఇప్పుడు కార్ మార్చారా, స్కోడా కానీ, బిఎండబ్ల్యూ? లేదన్నా, ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఇల్లు మీద ప్లానింగ్ లో ఉన్నాం మేము యాక్చువల్గా. ఇంకా ఇల్లు తీసుకోలేదు? ఇల్లు తీసుకోలే, ఇల్లు తీసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే చాలా రోజులు తిరుగుతున్నాం, అవ్వట్లేదు, ఎక్కడ సక్సెస్ అవ్వట్లేదు. ఓకే, చూడాలన్న. సో జబర్దస్త్ కూడా చాలా తగ్గించారు అనుకుంటే, ఇప్పుడు యాక్టివ్గా కనిపించట్లేదు? అదే, నేను ముందుగా అదిరే అభియాన్ ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్ ఉండే. అభియాన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒంటరి పక్షులం అయిపోయాం అందరం, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోలేదు. మధ్యలో చిన్న చిన్న విషయాలు కూడా ఇవ్వట్లేదు. మధ్యలో ఒక 2-3 టీంలలో వచ్చినాయి కానీ అక్కడక్కడ చేసినా కానీ అంతగా రాలే. ఇప్పుడు మళ్ళా ప్రస్తుతానికి రాకేష్ టీమ్ లో చేస్తున్నాం. ఓ 10 ఎపిసోడ్లు అయితే అండి ప్రస్తుతానికి. అది డబ్బులు ఇస్తున్నారా? అందరూ డబ్బులు ఇస్తారు, అట్లా తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు, తెలియని అయితే ఇవ్వరు. అంతే, కొంతమంది ఇవ్వలేరు, కొంతమంది ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇప్పుడు రాకేష్ ఇస్తున్నాడు, మధ్యలో అయితే రాలేవు. ఎన్ని ఎపిసోడ్లు చేస్తుంటారు అసలు డబ్బులు తీసుకోకుండా, అంటే తీసుకోకుండా పక్కన పెట్టి అసలు ఇవ్వకుండా కేర్ చేయకుండా కనబడితే 80 ఎపిసోడ్లు వితౌట్ మనీ, 90 ఎపిసోడ్ల దాకా 80 వితౌట్ సింగిల్ ఎంపి, వితౌట్ మనీ 80 ఎపిసోడ్లు కొట్టిన. తర్వాత అభియాన్ దగ్గర చేసినాక అభియాన్ ఏం చేసిన, సాయంత్రం చెక్ రాశాడు, చెక్ రాసి 2000 రూపాయలు చెక్ ఇస్తుంటే అన్న ఇదేందన్నా అని, పైసలు నవ్విన అన్నాడు. దేనికన్నా ఇదండి, జబర్దస్త్ చేస్తే పైసలు ఇస్తారన్నాడు. నాకు ఇంతకుముందు ఎవరు ఇవ్వలేడు, ఒరే షాక్ అయిపోయినా అయితే. ఇంతకుముందు ఎవరెవరు టీంలో చేశారు పేరు చెప్తే పర్సనల్? మీరు మీరు చెప్పపోయినా కానీ కొట్టుకుంటూ వస్తాయి కదా పాత. ఆ టీంలో ఎవరు ఇవ్వలేరు పైసలు, సింగిల్ ఎంపీ ఇవ్వలే, కన్వెన్స్ కూడా ఇవ్వలేరు. అక్కడ అభియాన్ 2000 నుంచి మొదలు పెట్టేసి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చారు 6500 వరకు ఇచ్చాడు. మంచిగా ఇచ్చాడు ఆయన, ఆయన పేమెంట్లో నంబర్ వన్. ఆయనకు మళ్ళీ ఇచ్చినందుకు ఇవ్వకుండా సంబంధం లేదు. ఈ రోజు ఎంతమంది చేసినా అందరు అకౌంట్ సెటిల్ చేసేస్తారు, టక్క 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 అందరు సెటిల్ చేసి కొత్తగా వస్తారు కదా, ఒక ఎపిసోడ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా పైసలు ఇస్తాడు. మిగతా ఎవరు డబ్బులు లేదు, మిగతా ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చాను ఇప్పుడు కూడా అడుగుతా పైసలు. బట్ అదే జబర్దస్త్లో డబ్బులు లేకుండా సింగిల్ ఎంపీ లేకుండా వాళ్ళ కోసం వాళ్ళ టీముల్లో వాళ్ళు ఇచ్చిన క్యారెక్టరు అన్నీ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు కొంచెం టీమ్ లీడర్స్ అయ్యారు, లేకపోతే సినిమాలు చేస్తున్నారు, మన ఫోన్లు ఎత్తకుండా, లేకపోతే స్టార్ లాగా ఫీల్ అయ్యాలని చూసారే కదా మీరు? నిజంగా చెప్పండి. ప్రాబ్లమ్ ఉన్నారు, ఉన్నారు స్టార్స్ కూడా ఉన్నారు అందులో. ఇక నా ఎప్పుడన్నా మన ఫోన్ ఎత్తకున్నా వాళ్ళు స్టార్స్ అన్న వదిలేస్తామన్నా. ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, నేను రోజు పోలేను కదా, వీళ్ళని కూడా వాళ్ళ దాంట్లో కలిపేస్తాయి. వీళ్ళు కూడా ఆ స్టార్లు అయిపోయారు, పోనీ వాళ్ళు అనుకొని అట్నే అనుకొని వదిలేస్తారు అట్లనే. ఇక ఎంతమంది చూసినా 30 ఏళ్ళు ఇప్పటికి ఎక్కడ, నేను ఫస్ట్ చూసిన వడ్డే నవీన్ గారు వాళ్ళకి చెప్పాలి, అర్థం చేసుకుంటే సరిపోతారు. ఇది శాశ్వతం ఉన్న కరోనా నేర్పింది అన్న, ఇవి శాశ్వతం కాదు. కరోనాలో వాల్యూస్ తెలిసింది మనిషికి, మనిషి ఏంది, మనము స్టార్ అనేది లేడు కరోనాలో, మనిషే ఉన్నాడు. ఏమైపోతా అంటే ఇక్కడ వాల్యూసే ఉంటాయి అండ్ లాస్ట్ రిలేషన్సే ఉంటాయి మొత్తం. యాటిట్యూడ్ పెరిగింది అంట, పెరుగుద్దు అది, యాటిట్యూడ్ పెరిగింది. అది దించుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే సినిమాలు అనేటివి భరోసా లేవు, ఇవాళ ఉంటే రేపటి ఉండవు, అప్పుడు వేరుంటుంది. ఎంతమంది లేదు, బట్ ఆ యాటిట్యూడ్తో మిమ్మల్ని నొప్పించిన వాళ్ళు ఎవరు ఉన్నారు నవీన్ భయ్య అన్న? ఉన్నారా అంటే ఇప్పుడు వాళ్ళు అనుకోకుండా వచ్చా, నేనేం నొప్పియలే అనుకోకుండా వచ్చు, కానీ నా నేను నొప్పి పడ్డ ఉంటాయి, అవి డెఫినెట్గా ఉంటాయి. వాళ్ళకి అనుకుంటారు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో ఆ రోజు, నేను ఇట్లా చేసినా అని అని అలా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా ఇప్పుడు కూడా, కానీ వాళ్ళు చేసి ఉంటారు 100%. చాలా మటుకు చాలా దగ్గర అట్లా అయినా కానీ ఇవి చూసి చూసి ఏమైపోయిందన్న, నాకు రోజు ఈయన కొడితే 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 ఏమైందంటే దీనికి అలవాటైపోయిందన్న, అంతే కదా. ఇది కూడా అందరిలో ఒకటే అని చెప్పి వెళ్ళిపోతున్నాను. అవకాశం కోసం పడి ఉండాలి, అంతే పడి ఉండాలి. హోప్ ఇక్కడ చాలా, రేపటి రోజు ఖచ్చితంగా నాదే అన్నట్టే హోప్లోనే ఉంటా నేను, ఇప్పుడు కూడా అదే హోప్లో ఉంటాను. కనీసం మీ వయసుకు కూడా గౌరవం ఉండదు, వయసుకు కూడా గౌరవం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే చాలా ఇస్తారు, ఇప్పుడు కూడా అన్న అంటారు, ఇప్పుడు కూడా మంచిగా మాడతారు. వాళ్ళు ఏ పెద్ద పొజిషన్ పోయినా కూడా ఫోన్ చేసి అన్న అంటారు. నాకు అదే నాకు అరే ఇంత పెద్ద నన్ను అన్న అంటాడేందని నాకు అనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు, మా శ్రీనివాస రెడ్డి అని ఉంటాడు కామెడియన్, ఆయన ఇప్పుడు ఎంత మంచి పొజిషన్లో ఉంటాడు, ఆయన ఫోన్ చేసి అన్న అంటాడు, అన్నను అన్నానకన్నా అంటాను, నేనే అన్న అంట అందరినీ.
ఆయన ఏమిస్తాడన్న అసలు రెస్పెక్ట్ అంటే ఆయన ద్వారా ఉంటుంది. బట్ ఇప్పుడు అభి టీంలో ఆది కన్నా ముందు మీరు ఉన్నారు కదా? లేదు, ఐపరాజ్ గారు సీనియర్, జబర్దస్త్ ముందు మీరే వచ్చారు. ఆయన వచ్చారు ఆయన వెళ్ళిపోయినాక నేను ఇంటర్వ్యూ వచ్చాను. వెళ్ళాక వచ్చారా? కానీ బిఫోర్ కూడా రెండు మూడు ఒక ఆరు ఎపిసోడ్లు ఉంటాయి ఐపరాజ్ గారు ఉన్నప్పుడు. అప్పుడు ఐపరాజ్ గారు ఫోన్ చేసి అన్నా నీకు ఐపరాజ్ గారు కూడా మంచి రెస్పెక్టబుల్ పర్సన్, ఆయన కూడా అన్ననే అంటాడు ఎప్పుడు చూసినా అనంత పెద్ద పొజిషన్ ఆయన ఇచ్చే రెస్పెక్ట్, అందరికి మంచి రెస్పెక్ట్, హెల్పింగ్ నేచర్ అన్ని ఉంటాయి ఆయన దగ్గర కూడా. సుధీర్, నేను సుధీర్ అన్నతోటి నేను ఫ్యాన్ ఆయనకు, ఆయనకు ఆయన బుల్లితెర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను నేను. కానీ ఎక్కువ రాపోలేదు మాకిద్దరికి, ఎప్పుడైనా సినిమా రిలీజ్ ఉన్నప్పుడే పోయి కలుస్తాను. అప్పుడు అదే రోజు ఆ ఫంక్షన్స్లో వాటిలో ఒక సినిమా చేసిండే కలిసి త్రీ మంకీస్ అని, ఒక రెండు మూడు ఎపిసోడ్లు మన ఇదే రాఘవేంద్ర గారు ఎపిసోడ్లో చేసాం. ఎక్కడ రాపోయం లేదు, ఉన్న రోజుల్లో కలుస్తాం. బాగానే ఉంటాడు, బాగానే ఉంటాడు. సీను రాంప్రసాద్, సీన్ అన్న రాంప్రసాద్ అందరు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా మాట్లాడతారు అందరు కూడా, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా. సో నాన్నకి నాన్న స్కిట్లలో మీకు బాగా నచ్చే స్కిట్ ఏంటి? దొంగల స్కిట్ అండ్ పపెట్రీ స్కిట్. ఓకే, అది పపెట్ తోలు బొమ్మలది చాలా హిట్ అయింది అప్పట్లో. అండ్ టామ్ అండ్ జెర్రీ స్కిట్. ఓకే, అభి అంకుల్ వాళ్ళది టూ గుడ్. అసలు నాన్న కాకుండా బాగా నచ్చేవాళ్ళు జబర్దస్త్ లో నీకు? హైపరాది. హైపరాది నీకు? చమ్మక్ చంద్ర గారు బాగా అనిపిస్తారు నాకు, అండ్ హైపరాది యాజ్ వెల్ బాగుంటారు ఇద్దరు. నవీనన్న, మీ వైఫ్ కూడా యాక్ట్రెస్సే కదా? ఏంటి చాలా మంది అన్నారు బాలీవుడ్ యాక్ట్రెస్ అని. బాలీవుడ్ యాక్ట్రెస్ కానీ కాదు, అంటే అప్పట్లో హిందీ సినిమాలు మన హైదరాబాద్ లో చాలా జరిగేవి నైన్టీస్ లో. అప్పుడు ఏంటంటే గోవింద ఇక్కడే ఉంటుంది, అమితాబ్ బచ్చన్ ఇక్కడే, షారుఖ్ ఖాన్ ఇక్కడే, అనిల్ కపూర్, ఇలా షూటింగ్స్ అన్ని ఎక్కువ ఇలా జరిగేటి మన తెలుగు కన్నా ఎక్కువ ఇలా జరిగేటి. ఆ టైంలో మా వైఫ్ హిందీ కాబట్టి ఎక్కువ సినిమాలు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఏదంటే డేవిడ్ ధవన్ ఒక సినిమా వేసిన అనుకో, ఈసారి పెట్టుకుంటే నెక్స్ట్ టైం పిలవగానే అలా పిలిపిస్తుంది మళ్ళీ. నార్త్ ధవన్ చేసుకున్నారు మీరు? నార్త్ నాట్ కంప్లీట్లీ నాట్, మమ్మీ వాళ్ళ ఎన్సెస్టర్స్ వారణాసి నుండి, ఫ్రమ్ వారణాసి బ్రాహ్మిన్స్. ఓకే, తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు హైదరాబాద్ కి మూవ్ అయిపోయారు. ఓకే, దెన్ దే సెటిల్ హియర్. మామ్ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే, మామ్ అండ్ డాడ్ ది లవ్ మ్యారేజ్. ఓ, సో ఆల్ మిక్స్ ఉంటది. నా జపనీ అన్నట్టు ఫీలింగ్ ఇస్తుంది. చెప్తే బాగుంటది, ఇంగ్లీష్ చెప్తున్నాడు, నేనేమో తెలుగు చెప్తున్నాను ఇంటర్వ్యూలో. అలా ఇప్పుడు ఇంగ్లీష్ వస్తున్నాడు, ఇంగ్లీష్ వచ్చు కదా మీకు కూడా? అరే ఇంత ఇంగ్లీష్ రాదన్నా నాకు, నా 10th క్లాస్ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడమంటా? లేదు, ఇంగ్లీష్ మాట్లాడు, బాగుంటది. అరే చూసేవాళ్ళు కూడా బాగుంటారు, నవీన్ గారి కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా తెలుస్తుంది. కాఫీ విత్ కరణ్ అయితే ఓకే. అరే ఇది కాఫీ విత్ కరణ్ ఏంట్రా, రోషన్ విత్ నవీన్ అండ్ మనం అంటే ఇంకా చాలా గ్రేట్. విత్ రోషన్, కాఫీ విత్ రోషన్ గారు ఇందాక మనం కాఫీ ఇచ్చాడు మనకు, నేను దానికన్నా గ్రేట్ ప్రోగ్రామ్ ఇది. వాళ్ళన్న పిచ్చి ప్రశ్నలు వేస్తారు, ఇక్కడ మంచి ప్రశ్నలు వేస్తున్నాడు రోషన్ గారు, మీరే నెంబర్ వన్. థ్యాంక్ యూ, నాకు అంతే మాట్లాడరు ఇంగ్లీష్. సో అమ్మమ్మ యాక్చువల్లీ ముస్లిం. ఓ, అమ్మమ్మ ముస్లిం. అమ్మమ్మ ముస్లిం, తాతయ్య క్రిస్టియన్. ఓ, వి ఫాలో ఆల్ రిలీజియన్స్ అట్ హోమ్, వి సెలబ్రేట్ ఈచ్. అదో ఇందా మీరు చెప్పింది ఇంగ్లీష్ లో? Yes. ఓకే, అంటే ఆమె హిందీ మాట్లాడుతుంది. అప్పట్లో ఎట్లా అనిల్ కపూర్ తోటి, అంటే మెయిన్ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అనమాట. మాధురి దీక్షిత్ ఉంటే మాధురి దీక్షిత్ బాడీ డబుల్ అంటే డూప్ క్యారెక్టర్, సౌందర్య గారికి, నర్మదర్ షిడోర్కర్ గారికి. నేను ఏంటంటే మన మల్లెమాల తీసిన అంజీ సినిమా ఉంటుంది, నేను కేవలం చిరంజీవి గారిని చూడి, మా మిస్సెస్ అప్పటికి లవ్ లో ఉన్నాం కదా, ఈమెన్ కలవడానికి పొద్దున పోయి కూర్చుంటుండే, చిరంజీవి గారు ఎప్పుడు కనబడతారు అంజీ సినిమా. నర్మదర్ షిడోర్కర్కి డూప్ మా మిస్సెజ్ చేసింది అనమాట. ఓకే, అప్పుడు ఈమెను ఇట్లా పట్టుకొని వచ్చారు చిరంజీవి గారు, అప్పుడు షాక్ అయిపోయిన, అబ్బా ఇంత గ్రేట్ అనిపించింది నాకైతే. సో అప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరికి డూప్ మీ వైఫ్? చాలా మందికి. సినిమాలో కూడా చిన్న చిన్న డైలాగ్, వన్ డైలాగ్, టూ డైలాగ్ కూడా చేసింది. బాద్షా సినిమా ఒకటి, బడే మియా ఛోటే మియా, దులే రాజా, మళ్ళా తర్వాత కదా, అంత అంత బాగుండేమా, అంత పెద్ద హీరోయిన్స్ కి డూప్ అండ్ మంచి యాక్ట్రెస్ మీకు ఎలా పడింది అండి? పాపం అదే అంటది ఆమె కూడా, నీకెట దొరికిన రానైనా అంటది ఆమె. ఏమైంది అన్న, యాక్చువల్ గా నేనేదో కథలు చెప్తున్నా ఆమెకు రోజు రోజు వచ్చి, ఆ కథలు ఫస్ట్ నచ్చలేవు ఆమెకు, తర్వాత తర్వాత నచ్చినాయి నా మాటలు విని 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 నాకు. బాగా చెప్తారా పులిహోర కలుపుతారా? అరే అప్పుడు పులిహోర ఉండకపోయేది యాక్చువల్ చెప్పాలంటే, ఇప్పుడు వచ్చింది కొత్తగా. కానీ ఏమంటారు మీ రోజుల్లో? మా రోజుల్లో పటాన్చుడు అంటారు, పటాన్చుడే. ఏమన్నా పటాన్సుడు అంటే, పటాన్చుడు అంటే రోజు ఏవో కథలు చెప్పుడే. యాక్చువల్ చెప్పాలంటే పులిహోర ఇప్పుడు లేటెస్ట్గా బాగుంది అది, అట్లా చెప్పి రోజు కలుస్తుండే. సాయంత్రం కాగానే ఒక అడ్డా ఉండేది మాకు సోమాజిగూడలో, గుడి కాడ ఆడపోయి కలిసేసి ఆడనే మాట్లాడి ఆమె అట్ట వెళ్ళిపోతుంది, మళ్ళీ నేను ఇట్టు వచ్చేస్తుండే. చాలా కష్టంగా దొరికిండే, చిన్న గ్యాప్ టైమింగ్ అనమాట మనం. మొబైల్ ల్యాండ్లైన్లో ఫస్ట్ ఒక రింగ్ రెండు రింగ్లు ఇచ్చినట్టు, మూడో రింగ్ నాదే ఫోన్ అన్నట్టు ఆమె అట్టేటట్టు పోయి మళ్ళీ కరెక్ట్ టైంలో లేపుతున్నాను. ఇలా లేపప్పుడు రెండు నిమిషాలు మాట్లాడి బయటికి రా అంటే బయటకు వచ్చి అప్పుడు మాట్లాడి సాయంత్రం 6 గంటలకు కలిసి డ్యూటీ అయిపోగానే ఆటో వెళ్ళిపోయినా.
ఇక అది చాలా చూసి అందరూ అబ్జర్వ్ చేసారు, ఇదంతా కరెక్ట్ కాదు, మ్యారేజ్ చేసుకుంటావు లేదని వాళ్ళ ఇంట్లో కూడా అడిగారు. ఆమెకు ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయిపోయింది అప్పుడు, లేదని వాళ్ళ ఇంట్లో మాట ఇచ్చిన, మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో వద్దన్నారు. సినిమాలలో అమ్మాయి ఎందుకు మనకు అది అంటే, లేపుకపోయి పెళ్లి చేసుకొని తర్వాత 6 నెలల తర్వాత చెప్పిన, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి మా బాబాయ్ తోటి మా నాయనకి చెప్పించిన. ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అది అంటే 2 పచ్చికళ్ళు పడ్డాయి ఆ రోజు. పోతే మా అమ్మది ఒక లాత్ కొట్టింది, తెలంగాణ శకుంతల లాత్ కొడితే ఎట్లుంటుందని అంతకన్నా స్ట్రాంగ్ కొట్టింది అని. పోతే ఇవాళ ఒకరోజే పడతా అనుకున్నా, కొట్టింది. తర్వాత నైటే మళ్ళీ మాట్లాడింది మా అమ్మ, మా మిస్సెస్ని యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చి రిసెప్షన్ చేసి పెళ్ళి అయితే అయింది మంచిగానే. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా? లేదు, నేను చేయమని చెప్పిన చాలాసార్లు కూడా. ఇప్పుడు ఆమె కొంచెం ఫియర్ వచ్చేసింది అమ్మ సినిమాలా అన్నట్టు. సో ఇప్పుడు నాన్నలో ఉన్న శాస్త్రాలన్నీ ఇద్దరులో ఎవరికి వచ్చాయి బాగా? తమ్ముడికి మేబీ నాకు వచ్చిండొచ్చు. అదే అమ్మాయిల అమ్మడి పడటం అది అవి లేవు, ఇద్దరికి లేవు. ఇంకేం వచ్చాయి మరి? నేను నేను చెప్పాలంటే ఈ టైం నేను లవ్ లో పడిపోయినా, ఇడికి ఇంతవరకు లవ్ అంటే తెలుస్తలేదు ఇంత కథ. లవ్ నేను అవన్నిట్లో ఓను. నిజంగా ఏ అమ్మాయిని చూసినప్పుడు అబ్బా చాలా బాగుందిరా? నేను చూడాను అమ్మాయిలనే, అమ్మాయిలతోనే మాట్లాడాను. ఎందుకు? నాకు ఇష్టం లేదు. నువ్వు నవీన్ కొడుకువి తెలుసు. సో నీకు నీకు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పేసే ముందు. ఇక్కడ ఫాలోవర్స్ చాలా ఎక్కువ, ఆనెస్ట్ గా డాడీకి తెలుసు, పడి చచ్చిపోతారు. నాకు ఎప్పుడు తెలుసు అన్నట్టు చూస్తున్నారు ఆయన. లే తెలుసు, తెలుసా? నాకు కొంచెం తెలుసు కానీ కొంచెం తెలియదు, ఇప్పుడు కొంచెం తెలుస్తున్నారు. అరే నేను మొన్న చూసిన వీడియోలో అమ్మాయిలు అందరూ పట్టుకుని బాయ్ అని చెప్పింది ఆ రోజు తెలిసిందిరా నాకు కొంచెం కథ. కాలేజ్ లో కూడా కథ కాదు, కాలేజ్ లో కూడా ఉండే, నేను ఎంకరేజ్ చేయలే. నేను పోతుండే నా సవ్యదు. నేను అది అడుగు అసలు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే, వీడు నిజంగా చెప్తున్నా కాలేజీలో గోల్డ్ మెడల్ మంచిది, ఒకటి నెంబర్ 1 స్టూడెంట్, ఫుల్ బాగా చదువుతాడు వీడు. నేను అందుకోసం నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే వీడు చదువు మీద తప్ప దేని మీద దాసి ఉండదని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు అడగలే కూడా అడగలే వీనికి, నేనే అంట వాళ్ళని తీసుకొని పో సినిమాకు అని చెప్తా. ఓ మీరే అట్ట బోర్రా తెలుసు ప్రపంచం అంటే ఏంటి తెలుసు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో కూడా జనరల్గా డిస్కషన్ అంటే వాళ్ళు ఎట్లా అంటే, మా ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకోర్రా, మా దగ్గర కేసు వేరా, డాడీ ఎట్లా ఎవరైనా అమ్మాయి రెడీ ఉన్నారా పెళ్లి చేసేవాళ్ళ రేపటి రోజు చెప్పు అని అంటాడు. జాతి రత్నాలు రా మీరు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఫాదర్ ఆర్ మామ్ కూడా అంతే, ఎవరైనా ఉంటే చెప్పురా ఏముంది మాట్లాడి పెళ్లి చేసేద్దాం అంటాడు. అంటే బాధ అంటే ఉంటే చెప్పేస్తారని ఇప్పుడే మీకు. ఒకటి విడిపోతే బాధ వేరుంటది, ఆ టెన్షన్ వేరే, అదంతా పడ్డారు కాబట్టి. నేను పడ్డా, నేను చాలా పడ్డది. ఆ నాటోగ్రాఫ్ మెమరీస్ చాలా ఖతరనాకంగా ఉంటాయి అవి. అందులోంచి బయట మా ఆయన నన్ను బయటకి తీసుకురాని 7 ఇయర్స్ పట్టింది నాకు. ఎందుకు? ఒక లవ్ స్టోరీ ఉండే నాది యాక్చువల్గా. మా మిస్సెస్కి ముందు బబితా ఏమనుకోకే తెలీదా, కొంచెం తెలుసు. అవే అప్పుడు చెప్పిన కథలు చెప్పిన చూసాను ఇందాక పులివారు అన్నా, ఇవే చెప్పిన లవ్ స్టోరీ బాగా చెప్తున్నాను మా మిస్సెస్కి. నా పాత లవ్ స్టోరీ గురించి చెప్తుంటే మా మిస్సెస్కి బాధ అనిపించి నా లవ్ చేసింది యాక్చువల్గా. ఓకే, అట్లా ఒక ఉండే చాలా బాధపడ్డాను అనమాట కాలేజీలో. అప్పుడు నేను చాలా అంటే డిప్రెషన్ పోతున్నప్పుడు మా నాయన నన్ను చూసి తట్టుకోలేకపోయాడు. అడ్రస్ చెప్పి నేను మాట్లాడి తీసుకొని వచ్చేస్తా పిల్లని అన్నాడు. సూసైడ్ ఐటమ్ చేశారా? అది లేదు, బతకాలిగా నేను బతకాలి, దాన్ని కూడా బతికి అలా అది సూసైడ్ చేసుకుంటే ఇద్దరు పోతారు. సో అప్పుడు మా నాయన నాకు అడ్రస్ చెప్పరా నేను పోతాడు, ఏ లే బాబా కష్టం అది అని చెప్తే ఆయన బాగా ట్రై చేశాడు నా గురించి. ఇక కుదరకుంటే నన్ను తీసుకొని జిమ్లో వేసాడు, కొంచెం కాన్సన్ట్రేషన్ వేరే తీరిపోతుంది అని చెప్పి. ఆ జిమ్లో వేయడం వల్ల నాకు అక్కడ ఫ్రెండ్స్ అయ్యి నా మైండ్ అప్పుడు కొంచెం ఓపెన్ అయిపోయింది. లేకుంటే నేను చాలా ఇబ్బంది పడ్డా, 7 ఇయర్స్ ఇబ్బంది పడింది. అది వద్దు ఏమైనా ఉంటే చెప్పేసి అలా అప్పుడు చూసి మాట్లాడుకోవచ్చు అని నేను అంట. అది పిల్ల కర్రగున్నా తెల్లగున్నా నల్లగున్నా ఏం సంబంధం లేదు, మనసుకు నచ్చిందా లేదని కావాలా. చూడ అంత అండర్స్టాండింగ్ ఫాదర్ ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాంటి ఫాదర్ అసలు ఎవరికి లేదని? ప్రౌడ్, మేము ప్రౌడ్, చాలా ప్రౌడ్ మా డాడీ. మా మేనేజర్స్ ఎక్కిస్తారు రీల్స్ చూస్తారు కదా, నువ్వు మీ డాడీ కంటే 30 ఇయర్స్ వేసాను నువ్వు ఎందుకు రీల్స్ చేయవు, మీ డాడీ ఆ డాన్సర్ ఏంది దుంకుడైంది అంతే ఏంది అసలు అని మా మేనేజర్స్ ఎక్కిస్తారు. ఓకే, బట్ అక్షయ్ కుమార్ నాన్నలో నచ్చినవి కూడా ఉంటాయి నచ్చినవి కూడా ఉంటాయి. నీకు నచ్చింది ఏంటి నాన్నలో? కొన్నిసార్లు డిసిజన్ చేంజ్ చేసేస్తాడు, ఒకటి అనుకోని మళ్ళీ ఇంకోటి అబ్రప్ట్ డిసిజన్ చేంజ్. దినమంతా ఒకటి అనుకోని లాస్ట్ రాగానే ఏ వద్దు లైట్ అంటే అట్లా గుర్తులేదు స్పెసిఫిక్ గా, ఇదైతే ఉందని తెలుసు. మొన్న మొన్న రీసెంట్ టైమ్ లో ఇల్లు తీసుకుంటా, ఇల్లు తీసుకుంటా అన్నాడు, ఇల్లు కడతా అన్నాడు, ఏజ్ చేయలేడు, రెండు పోయినాయి. కొమ్మస్ గిట్లా అంటే ఏం చేస్తాడో తెలియదు. ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూస్తావా? మెజారిటీ తమ్ముంచే తాళం నాయర్ ఏముండదు, అంటే ఏమైనా ఒపీనియన్స్ ఇస్తా అంతే నేను. ఫైనాన్షియల్ డిసిషన్ మేకింగ్ తమ్ముడు బెస్ట్ అసలు, ఇంట్లో మొత్తం ఆడే చెప్తాడు. అవును, నీకు నచ్చింది ఏంటి నాన్నలో? నచ్చలేనిది చెప్పు, నా రీల్ గురించి చెప్పు. ఇది అసలు విషయమే కాదు, ఒక హీరోయిన్ నా రీల్ పెట్టింది, ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాం, ఫోన్ చేసి డిలీట్ చేయించిండు.
ఏ హీరోయిన్? ఒక సినిమా, కొత్త సినిమానే, మంచి ఐటమ్ సాంగ్ చేశాం నేను అమ్మాయి. ఆమె మంచి ఐటమ్ సాంగ్ చేసి ఆమె ఏం చేసింది, బాగా కట్ చేసి కరెక్ట్గా ఆమె పెట్టి అసలు హీరోని మనకు ఫోన్ చేసి కొలాబరేషన్ చేసుకో అన్నది. ఆమెకు ఉన్న ఫాలోవర్స్ మామూలుగా లేరు. ఆమె 19M ఉంది, 19 మిలియన్స్. ఆమె 19 మిలియన్స్? సనీ లియోనా అంటే ఆమె అక్కడ బయట, ఆమె ముంబై. ఆమె నాకు ఫోన్ చేసింది, నవ్వించి ఆపుకుమే సక్కరా ఫాలో కర్లో అన్నా. ఉత్తిన వెంటనే నాకు నిజంగా ఆ రోజు 2000 మంది పెరిగిర్రు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసిండు. మా ఆఫీస్ స్టాఫ్ అంతా కొంచెం డిస్కస్ చేసిండు నీ గురించి అన్నాడు. అది తీసే ఫస్ట్ అని అంటే మితిమీరుతున్నావు అంటే ఆమె డ్రెస్ ఇంతే ఉంది, నా డ్రెస్ ఇంతే ఉంది. నువ్వు ఆయా సాంగ్ చేయలేదని బాధ, లేకపోతే ఆయన చేశాడని జలసా? అంతేం లేదు, బయట ఇన్ఫార్మల్ డిస్కషన్స్ వస్తాయి కూడా డాడీ గురించి, అవన్నీ వస్తూనే ఉంటాయి. అవి వస్తాయి కరెక్టే, కానీ ఆ పాయింట్ ఆఫ్ సెకండ్ కి ఐ వాజ్ వర్కింగ్ ఉండే, సడన్ గా రీల్ చూసిన నాకు నచ్చలే, వాళ్ళే చెప్పిన వల్గర్ గా ఉందా కొంచెం. ఆమె ఫోన్ చేసి ఎంత తిట్టింది అనుకున్నాను, నేను నా జిందగీ హక్ట్ అవుతుంది ఆఫ్ కోర్స్. నేను నా జిందగీ ఇంతవరకు రోజు కొలాబరేషన్ పెట్టే నీ పెడితే చేస్తావు అన్న. లే మా అబ్బాయి అంటే, మీ అబ్బాయి చదువుకున్నాడు కదా అంటే, చదువుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, జాబ్ చేస్తుంది మీ అబ్బాయి తెలియదా, నువ్వు సినిమా యాక్టర్ అని చెప్పి ఆమె నాకు 1 క్లాస్ వీక్కింది మేడం సారీ అని చెప్పి పెట్టేసింది. మనసు పారేసుకున్నారా ఆమె మీద? అమ్మ లేదు, పర్సు కూడా పారేసుకోలే అన్న, అసలు లేదు. కానీ బాగుంది ఆమె అట్లా. సో ఇద్దరు బాగున్నారు, ఏమైనా ఫ్యూచర్ లో యాక్టర్స్ అయ్యే అవకాశం ఉందా అక్షయ్ కుమార్? లేదు అసలుకి. ఎందుకు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ ఫీల్డ్ లో. నాన్న పడ్డ కష్టం చూసా లేకపోతే? అట్లానే ఏం లేదు, నాకు అంటే ఇష్టమే లేదు అట్లా. ఏమవుదామని డిసైడ్ ఏం చేయాలి, స్టడీస్ చేయాలి ఇప్పుడు, తర్వాత తర్వాత చూద్దాం అప్పుడు స్టడీస్ తర్వాత ఏమవుతుందో. అంతే, పెద్దగా ఆలోచించలేదు. అట్లా ఏం లేదు. ఓ నీకు స్వామివారి మీద వదిలేసినాయి నేను. ఎక్కువ ఇష్టమా డివోషనల్? స్పిరిచువల్? చాలా. మా ఫ్రెండ్స్ సర్కిల్ అడగండి, పబ్బులకి బార్లకి రమ్మంటే రావు కానీ 24/7 గుడిలో కూర్చుంటావా అని ఎక్కిరిస్తారు నన్ను. యంగ్స్టర్ ఇవాళ రేపు జనరేషన్ ఎందుకు అంత భక్తి? ఇన్సిడెంట్ ఉంది నాది, షేర్ చేసుకుంటా. లాక్డౌన్ టైంలో 2020లో నాకు స్లిప్ డిస్క్ స్టార్ట్ అయింది సడన్గా, స్పైనల్ ఇష్యూస్. 1 మంత్ నాకు సరిగ్గా కూర్చొనికి రాలేదు, పడుకోనికి కూడా రాలేదు. ఐ మీన్ చాలా అన్బేరబుల్ బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్ ఉంటుంది. సో అదే టైంలో అక్టోబర్లో తిరుపతి నా దర్శనం టికెట్ ఫిక్స్ అయ్యి ఉండే కోవిడ్ టైంలో. అండ్ దెన్ అప్పుడు ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు. వి వర్ థింకింగ్ కార్లోనే ట్రావెల్ చేద్దాం టెల్ తిరుపతి అని. డాక్టర్ దగ్గర తీసుకున్న మెడికేషన్ ప్రకారం హీ సజెస్టెడ్ నాట్ టు ట్రావెల్, అంత 6 to 10 hours లాంగ్ జర్నీ, ఇట్స్ నాట్ అప్లికేబుల్, నువ్వు వెళ్ళినా కూడా నీకు చాలా రివర్స్ అవుతుంది ట్రీట్మెంట్కి అది ఇది అని. బట్ దెన్ నా విల్ పవర్తో నేను వెళ్ళిన తిరుపతికి. స్వామివారి మీదనే మొత్తం వదిలేసి మంచిగా అలా శాస్త్రాంగ నమస్కారం చేసా. ఫ్రమ్ దాట్ డే అప్ అంటిల్ టుడే ఆ బ్యాక్ పెయిన్ అస్సలు నా జోలికి కూడా రాలేదు. అని షేర్ చేసుకుంటానో లేదో తెలియదు, కానీ స్వామివారు స్వప్న దర్శనం ఇస్తారు నాకు. హీ టాక్స్ టు మీ ఫ్యూచర్ గురించి, హీ టాక్స్ టు మీ అబౌట్ దాట్. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి లైఫ్లో. అప్పటి నుంచి వెళ్ళి నాకు కనెక్ట్ ఉంది వెంకటేశ్వర స్వామి వారు కానీ అమ్మవారు కానీ. సో నేను అది వదులుకోలేను ఈ జన్మకి. లైక్ ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై పెద్ద నాన్న అండ్ పెద్దమ్మ. ఒక బాండ్ ఉంది నాకు స్వామివారితో. అండ్ డాడీది ఒక ఈవెంట్ కూడా, ఇప్పుడు యుఎస్ది రీసెంట్ ఈవెంట్ ఉంది కదా, ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు డాడీ నాకు ఇట్లా ఈవెంట్ ఉంది, నేను ఐమ్ గోయింగ్ టు యుఎస్ అని. లైక్ ఇన్ యాజ్ ఇన్ ఒక రెగ్యులర్ డే డాడీ అర్లీగా లేచారు మార్నింగ్, హీ వాజ్ డూయింగ్ సమ్ వర్క్. మార్నింగ్ 5 o'clock, ఇట్ వాజ్ ఎ ఫ్రైడే. ఆండాల అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి, మీ నాన్నగారు యుఎస్ వెళ్తారు నెక్స్ట్ మంత్ మీకు చెప్పిన అని అడిగింది. నేను అన్న మాకేం చెప్పలేదు అంటే, వెళ్ళి ఒకసారి అడగంటే అప్పుడే నిద్ర లేచిపోయి అడిగిన. ఈ వాజ్ షాక్, నీకు ఎలా తెలిసింది అంటే నన్న అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారంటే. అప్పటి నుంచి డాడీ కూడా కొంచెం ఇంత జాగ్రత్త. నెంబర్ నా గురించి కూడా ఏమన్నా అడగారు ప్లీజ్ ఇస్తాను. చాలా మంది కూడా మంచి సజెషన్ ఇస్తారు, ఇంటికాడ కూడా అడుగుతారు చాలా మంది వచ్చి మనోడికి. దినేష్ ఏమని చెప్పరా, ఏ రోజు బాగుంటది, ఎప్పుడు బాగుంటది, ఇవన్నీ అడుగుతారు, చెప్తాడు. మీకు తిరుపతి డీటెయిల్స్ అంటే మొత్తం ఏ టు జెడ్ తెలుసు మనోడికి. తిరుపతిలో రోజు ఏం జరుగుతుంది, ఏం పూజలు జరుగుతాయి, ఆ పూజలన్నీ కూడా చదువుతాడు వీడు. తమిళ వేద ద్రవిడంలో ఉంటది అది చదువుతాడు. ఓకే, మార్గడి తింగళ్ మది నిరైందన్ అన్నాళాల్, నీరాడు పొదువీర్ పొదుమినో నేరిడయిర్, సీడ్ మల్గు మాయపాడి సెల్వర్ చిరుమీర్గాళ్ కూర్వేల్ కొడుంతొడిల నందగోపన్ కుమరన్, ఏరాడంత కన్ని యశోదేళన్ సింగం, కార్మేని చెంగన్ కదిర్ మదియం పోల్ ముగత్తాన్, నారాయణనే నమకే పరతరువాన్, పారోల్ పుగడ పడిందేలో రెంబావాయ్. ఓ తమిళ్ నేర్చుకున్నావు? ఇది ఏన్షియంట్ తమిళ్, మన రెగ్యులర్ తమిళ్ కూడా కాదు. సూపర్. అసలుకి దీనికి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కానీ
నేను మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో అర్చకులను అడిగి నేర్చుకున్నా. సో ఇవాళ నైట్ కి నన్ను ఒక్కసారి వస్తే, ఆయన వస్తే నా గురించి ఒకసారి తప్పకుండా అడిగిన తర్వాత నేను మీకు చెప్తాను మళ్ళీ ఏం చెప్పాడు. ఒక కొడుకు చూస్తే ఇలా, ఒక కొడుకు చూస్తే ఇలా. మనోడు గురించి అడుగు అసలు నువ్వు ఫస్ట్. ఆయనకి భక్తి ఉంటుంది కానీ ఈజ్ ద వన్ టు క్వశ్చన్ మీ లైక్ మాటి మాటికి తిరుపతి ఎందుకు వెళ్తావు, ఒకటే ప్లేస్ బోర్ కొట్టదా? నువ్వు వేరే రీజన్ ఏముంది అనుకుంటున్నావా? లేదు, తిరుపతిలో వదిన ఏముందేమో, చాలా మంది ఉన్నారేమో, ఈ స్పెక్యులేషన్ చాలా మందికి ఉంది. ఐ వాంట్ టు క్లియర్ దిస్ థింగ్, నో వన్ ఇస్ దేర్ ఎక్సెప్ట్ ఫర్ మై స్వామి. ఇక్కడ ఉండే వాళ్ళు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, అక్కడ ఎవరు లేరు, ఇక్కడ మీరు ఫాలో అవ్వచ్చు అని అర్థమే కదా ఇది. అలా కూడా ఏం లేదు. ఐ మీన్ రీసెంట్ ఇన్సిడెంట్ కూడా అయింది ఒకటి, డాడ్ గాట్ టు నో దాట్ లైక్ లేట్లీ. ఫెబ్లో మేము వరంగల్ వెళ్ళినుండే ఆఫీస్ కలీగ్స్, ఒక కలీగ్ పెళ్ళికి. సో వన్ ఆఫ్ మై కలీగ్ షీ యూస్ టు లైక్ మీ. ఓకే, ప్రపోజ్ చేసిందా? ఫ్రమ్ చాలా లాంగ్ టైమ్ నాకు తెలీదు, షీ ప్రపోజ్ మీ. బట్ దెన్ ఐ వాజ్ లైక్ నేను కొన్ని క్రూషియల్ డిసిషన్స్ తీసుకుంటున్నా లైఫ్ మీద, సో ఐ వుడ్ లైక్ యూ టు వెయిట్. బట్ దెన్ ఆమె సైడ్ నుంచి ఏం అప్రోచ్ రాలే, అలాగే మిగిలిపోయింది అది. అసలు ఏమైందో తెలీదు, బాధ పెట్టద్దు అంట అవతల. బట్ దెన్ కాల్ చేసా, మాట్లాడినా, షీ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఫ్రెండ్స్ లెక్క ఉందాం. ఓకే, నువ్వేం సజెషన్ చెప్పావు అన్నకప్పుడు? ఇలా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చెప్పలే. అప్పారావుకి మీకు గొడవలు అయ్యాయండి నిజమా? అప్పారా సార్ నాకు కాదు అసలు. ఎవరితో మరి నాకు గొడవ? మన జబర్దస్త్లో రేలంగి మావయ్య, మనుషులు మంచోళ్ళు అంటారు అంతే. అయింది కానీ ఇక టీవీ దాకా ఎందుకు లే, కానీ ఓసారి ఖతర్నాక్ అయింది. పెద్ద పెద్ద టీం లీడర్ తో, లీడర్లతో కాలే, కంటెస్టెంట్ తోటి అయింది. నేను ఏంటంటే బయట బయటకి ఎప్పుడైనా పోయినప్పుడు, బయట వాళ్ళు ఉన్నప్పుడు మన సిచ్యువేషన్స్ బాగుండవు, వాళ్ళు ఎట్టుంటారో మనకు తెలియదు. అపోజిట్ వాడు మనం ఒక మాట అన్నాం అనుకో, అది వాడుగురు. మనం ఏ తప్పు మాట్లాడినా వాడు మొత్తం వేసుకొని వచ్చినట్టు మనం కథ మాట. ఆ టైంలో కొంతమంది చెప్తుంటా, మనం ఇక్కడ ఎక్కువ మనం వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కసరించొద్దు, వాళ్ళతో నవ్వుకుంటుంటే సరిపోతుంది, అయిపోయి రెండు నిమిషాలు. ఒకవేళ మనం రివర్స్ అయినా అనుకో, వాడు మొత్తం ఆపేషన్ మన పరిస్థితి వేరు. ఒకరోజు ఇట్లనే అయిపోయాం, ఒక పెద్ద ఊరికి వెళ్ళి ప్రబలు జరుగుతుంటే, ప్రబలల్లో రెండే రెండు, ఇందులో మేము 8 మంది జబరస్సులు, ఇందులో 8 మంది జబరస్సులు ఉన్నాం. మమ్మల్ని ఒక 2 అవర్స్ ఆపేసారు ఇట్లా కొట్టి 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 కొట్టి. ఎంత ఇరిటేషన్ ఉంటుంది ఆ జనాలు. మా దాంట్లో ఉన్న ఒక వ్యక్తి ఒక మాట అనేసిండు వాళ్ళని, ఇన్నర్ వాళ్ళు ఇని ఈ 2 వ్యాన్లని ఇట్లా కదలనియలేదు 2 అవర్స్. చుక్కలు చూపెట్టారు మాకు. ఆ టైంలో మాట మాట పెరిగి ఒక వ్యక్తిని నేను తిట్టాను. ఆ వ్యక్తి ఇంకా వల్గరో తిట్టాను నన్ను అందరం కూడా. మా దగ్గర అందరూ తెలుసు, అట తిట్టింది వాళ్ళకి ఇష్టం లేకుండే. చాలా రోజుల వరకు నేను మాట్లాడలేను, ఇప్పుడు మాట్లాడుకుంటున్నా మంచిగానే ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అంటాను, ఒక రోజు తిట్టొద్దని నేను అంటాను. ఏడికి పోయినా కానీ ప్రేమ మాట్లాడ 2 నిమిషాలు మాట్లాడిన బయటపడితే 2 అవర్స్ చుక్కలు చూపెట్టాను. మేము 100కి మన తన్మయ్య ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిపిస్తే, అప్పుడు పోలీస్ బయట నుంచి వచ్చి మమ్మల్ని బయటకు తీసుకుపోయారు. లేకుంటే ఆ 2 అవర్స్ మామూలుగా లేకుండా రాత్రి అని 11 నుంచి 1:30 వరకు అక్కడే అయిపోయినాం. చాలా వర్స్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు ఒకళ్ళు ఇట్లా చిన్న గొడవ జరిగినా కానీ మంచిగానే అయింది మళ్ళీ. ఇప్పుడు అది సో గొడవలు పెద్దగా పెట్టుకోరు, పెట్టుకోనన్నా ఎందుకన్నా గొడవలు వేస్ట్. ఏం పెట్టుకుంటే ఏం రాదు కూడా రాదు. ఓ అరగంట తర్వాత ఆలోచిస్తే తప్పు నాదనిపిస్తుంది ఒక్కోసారి, నేనే అన్నా తప్పని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి నేను అలాగే సారీ చెప్తాను. నేను వెంటనే, అరే నేను ఇంతగా మాట అన్నానరా ఏమనుకోకు ప్లీజ్, నేను ఏదో పెద్దలాగా అన్నా కానీ అది తీసుకోక అని చెప్తాను. నేను వాళ్ళు కూడా సారీ అన్నా అని చెప్తారు. ముందు అసలు జబర్దస్త్లో ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ ఇది కూడా మీరు కొంచెం ఇమిటేషన్ చేస్తుంటారు. మీరే కదా నేను చెప్పేది, మిగతా వాళ్ళు కూడా అందరూ పెద్ద పెద్ద యాక్టర్లు కూడా వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా ఇంటికి పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చారు, ఫామ్ హౌస్కి పిలిచి వార్నింగ్లు కూడా ఇచ్చారు అనే విన్నాం మేము. ఎస్, అలా మీరు ఇప్పుడు ఈయన రాఘవేంద్రరావు గారు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారో చేస్తున్నారు కదా. పైకి బాగున్నప్పటికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చాలా ఎక్కువ చేస్తున్నాడు, కట్ చేయాలి, ఈ కొన్ని వినిపిస్తూనే ఉంటాయి వద్దన్నా. నాకు వినిపించినాయి అలా ఏమన్నా మీకు? నాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది. నేను అది నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయినా తర్వాత నేను రియలైజ్ చెప్పినా, ఓ నేను చేసినందుకే నాకు ఇలా అయిందా అనుకున్నాను. నేను ఏం జరిగింది అంటే, నేను సార్ దగ్గర ఫోటో అడగడానికి పోతే 5 డేస్ పోయాను, కానీ ఒకరోజు కూడా ఫోటో ఇవ్వలేదు సార్ నాకు. ఇప్పటికి నాకు అనిపించింది అప్పుడు, నేను ఇట్లా చేసి తప్పు చేస్తున్నా సార్, నేను మన బాధ పెట్టినేమో అనిపించింది నాకు అప్పుడు. తర్వాత పక్కకు ఉన్న వాళ్ళు కూడా అన్నారన్న, నువ్వు కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది, మరి ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన చుట్టుపక్కల చుట్టుపక్కల అంటే నేను రియలైజ్ అయినా ఫస్ట్ బాగుంది అన్నారు అందరు. స్టార్టింగ్ 1-2 ఎపిసోడ్ అందరూ నచ్చింది. తర్వాత నేను ఒక సినిమా చేసిన అప్పుడు, నా చేయొద్దు యాక్చువల్గా ఆ సినిమా, ఆ సినిమా చేసినందుకు హట్ అయ్యింది వచ్చి నాకు తెలిసి. ఆ తర్వాత నేను ఎదురుగా కూడా చేసినప్పుడు 2-3 డైలాగులు ఏవో మిస్టేక్ పడిపోవడంతో వల్ల కూడా సార్ హట్ అయ్యింది వచ్చు. నేను అది ఇప్పుడు కూడా సార్ క్షమాపణ కోరుకుంటున్నా, కానీ అనిపించింది హట్ అవుతారన్న ఎవరన్నా కానీ అయ్యారు.
ఆయన చెప్పారు ఎప్పుడు డైరెక్ట్? ఇప్పుడు ఇప్పుడు కూడా కలిసిందే లేదు ఇప్పటిదాకా. నేను 5 times ఫోటోకే తిరిగినా కానీ 5 times ఫోటో ఇవ్వలేదు సార్ నాకు. అవునా? అది అంటే మేబీ అప్పుడు నేనేమనుకున్నా అంటే దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం. నాకు ఇవ్వలే అంటే అప్పుడు కరోనా టైము, పెద్దవాళ్ళ దగ్గర పోనీకి లేదు ఛాన్స్. మాస్కులు పెట్టుకుంటారు కదా, మనం పెట్టుకున్నామో తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు కదా, అట్ట రానియలేను అనుకున్నాం. బట్ ఇదే గెటప్లతో ఇప్పుడు ఇద్దరు తిరుగుతున్నారు అనుకుంటారు కదా. ఇద్దరు పుట్టారు నన్ను చూసి, ఇద్దరు తిరుగుతున్నారు వైజాగ్ లో. మీ కాంపిటీషన్ ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది వాళ్ళ తోటి నాకు. ఎట్టుందంటే వైజాగ్ లో ఈవెంట్ లో నన్ను పిలుస్తలేరు, చాలా తక్కువ పిలుస్తున్నారు. చూస్తేనే పొద్దున్నే నాకు అవస్తుంటాయి వేరే అన్న, నిన్ననే మీతో ఫోటో దిగిన పంపిస్తుంటాడు. మరి బాబు నేను నేను కాదు నాయన నడ్డు పని చెప్తుంటాను నేను. అట్టయిపోయింది ఆ పరిస్థితి. గెటప్ నిజంగా ఉందా లేకపోతే గెటప్ మొత్తం గీకేసుకున్నారు పైన వాళ్ళు? కరోనాలో ఇంట్లో ఉండి ఉండి ఉండే వరకు వాళ్ళకి ఏమైపోయిందంటే గడ్డాలు ఇవన్నీ వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత కంపారిజన్ చూస్తే నా అలాగే అయిపోయాడు వాళ్ళు. సో ఇవి తీసేశారు వాళ్ళు, ఇవి తీసేటతో సేమ్ నా అలాగనే ఉంటాడు డిట్టో. సో మీ ఇప్పుడు మీ లుక్ వేసుకొని బతికేస్తున్నారు ఇంకా? నేనేమనుకున్నా అంటే నేను ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటా కాబట్టి మన వల్ల ఒకళ్ళు ఇంట్లో నడుస్తుంది ఫోన్లో హ్యాపీ అనుకున్నాను. అది కొన్ని రోజుల తర్వాత నాకు కష్టమైతే నాకు ఇప్పుడు తెలుస్తుంది. చాలామంది నాకు అప్పుడు అన్నారు కూడా, నువ్వు లిమిట్లోనే ఉండు, క్రాస్ చేయకు క్రాస్ చేయకుండా క్రాస్ చేసిన ఎంబడేసుకొని తిరిగిన మొత్తం ఊర్లో పోండి వాళ్ళని అట్లా తిరగొద్దు. అది ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు దెబ్బ పడ్డది అది పోనీ. ఇప్పుడు కూడా నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, కానీ వాళ్ళ లిమిట్లో అది చేసుకుంటే సరిపోతుంది, నన్ను చెడగొట్టుకుంటే చాలు. సో హెవీ కాంపిటీషన్ క్యారెక్టర్, అదైతే క్యారెక్టర్ హెవీ కాంపిటీషన్. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవును. సో మీ అందరికి ఇష్టం జబర్దస్త్ వాళ్ళకి కూడా, మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారు? ఇవి చాలా పెద్ద పెద్దలు మాట్లాడుకునే మాటలు, మనం చిన్నోళ్ళం చాలా. ఇంత ఇప్పుడు వెళ్తున్నారు కదా జబర్దస్త్ వాళ్ళందరూ ప్రచారానికి. అభి కూడా చేస్తున్నాడు అనుకుంటు కదా బీజేపీకి వెళ్ళి ఎక్కడ. అంటే ఏం లేదు అన్నది మన వర్క్. ఎవరు పైసలు ఇచ్చి పిలిస్తే అలా పోయి చేసేయడమే అంతే. వీళ్ళు వాళ్ళని ఏం లేదు, మాకు పైసలు కావాలంతే అంతే. అందరు ప్రచారం చేసి పెడతారు. ప్రచారం చేస్తారా, పక్క లేడీస్ తిడతారా? సిన్సియర్ గా వర్క్ చేస్తాం, ఇచ్చిన డబ్బులు ప్రచారం ప్రచారం చేస్తాం. ఎల్లు వచ్చారు ఈ మధ్య అసలుకి? మేము ఇక్కడ తెలంగాణలో చేసాం అప్పుడు, నేను తెలంగాణకు బాగా తిరిగినా. ఓకే, తెలంగాణలో ఒక 20 లక్షలు సంపాదించారా? లేదండి, అంత రాలేదు కానీ ఏదో కొంచెం పర్లేదు. నేను మా వినోద్ అప్పారావు గారు చిట్టిబాబు గారు మేము అందరం కలిసి ఇక్కడ కొన్ని ఏరియాలు మంచిగా కవర్ చేసాం. ఆ టైంలో బాగానే వచ్చినాయి పైసలు. ఓకే, ఆ టైంలో కలిసారా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా? నేను కలవలేనండి, తమ్ముడు షూటింగ్ అప్పుడు మంచి క్లోజ్ ఉంటుండే, బాగా మాట్లాడుతుండే సార్ అప్పుడు బద్రి సినిమాకి, ఖుషీ దాకా ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్కి కలవడానికి కూడా అవకాశం దొరకలే, ఎందుకంటే సార్ దాకా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న వీళ్ళు ఉంటారు కదా బౌండరీ ఎవరుండ్రో ఆయన దగ్గర అంటారే, దూరంగా ఎక్కడ చైర్ వేసుకుని కూర్చో సార్ ఉంటారు. కానీ సార్కు దూరంగా ఉంటారు కదా సార్, ఒక 20 మంది బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళు పోనీయారు మంది అక్కడ. నేను కలవలే. వీళ్ళు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో. చిన్నప్పుడు ఎంత ఒక 8 నెలలు 8 months 6 months అనుకుంటా, జానీ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న అందులో ఒక చిన్న పిల్లగాడు కావాలా పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి లాగా. సో వీళ్ళు తీసుకుపోయి పెట్టేసిన వీడు ఆ సినిమాలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కొడుక, అందులో చేశాడు. జానీ ఇప్పుడు కూడా మంచిగా ఉంటుంది, షార్ట్ కనబడుతుంది బాగా. ఓకే, నాకు కలవాలా వీని కూడా కలిపియాలని నాకు ఉంటుంది, కానీ అవకాశం ఎట్లా? ఓకే, వెళ్తే చెప్పు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని మీ చిన్నప్పుడు క్యారెక్టర్ కొడుకుగా చేశాను. అవును, ఇష్టమా నీకు యాక్టింగ్ చేయటం? ప్యాషన్ అయితే ఉంది, ఇట్స్ లైక్ కొంచెం ఇగ్నైట్ కావాలి ఫ్యూల్ లోపల, దానికి టైం పడుతుంది. బట్ నవీన్ భయ్య పెద్ద పెద్ద యాక్టర్ల దగ్గర చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా చేశారు, ఇప్పుడు కొత్త గొప్ప మీరంటే కూడా ఏంటో తెలుసు ఇండస్ట్రీలో, గుర్తుపడతారా మిమ్మల్ని? నాకు తెలిసి ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలా సినిమాల్లో చేశారు కదా. నాకు గుర్తుపడతారు దానిలో నెంబర్ 1 నన్ను మెగాస్టార్ చిరంజీవి గారు పక్కా గుర్తుపడతారు. ఇప్పుడు కొన్ని సైరా నరసింహారెడ్డి చేసినప్పుడు కానీ ఆచార్యంలో మంచి క్యారెక్టర్ ఉండే, కానీ లేదు థియేటర్లో అది చేశాను. తర్వాత మొన్న చెప్పాను కదా వాల్టేర్ వీరయ్య ఈవెంట్ తర్వాత కూడా ఎప్పుడు పోయి కలిసినా, మొన్న కూడా ఫోటో తీయటప్పుడు నవీన్ నవీన్ అని నన్ను ఒక 3 సార్లు పిలిచాడు సార్. అంటే ఖచ్చితంగా సార్ గుర్తుపడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకెక్కువ గుర్తుపడతారు. అప్పుడు ఆది సాంబా సుబ్బు స్టూడెంట్ నెంబర్ 1 ఇవన్నీ గడ్డం ఉండదులే, గడ్డం స్మార్ట్ గా ఉంటుంది సార్. నన్ను గుర్తుపట్టి అప్పుడు అందరి ముంగట నా గురించి మాట్లాడారు, వీడేంట్రా పచ్చగా కలకలాడుతుంటాడు ఇట్ అయిపోయాడు వీడు మొత్తం అని చెప్పేసి. మన సుమన్ టీవీలోనే నాది ఇప్పటికీ ఒక వీడియో నడుస్తూనే ఉంటుంది. ఓకే, వెంకటేష్ సార్ అయితే నిజంగా నేను ఒకసారి షాక్ అయింది, ఏంటంటే రాఘవేంద్రరావు గెటప్లో చూసి గురుగారు గురుగారు అని వచ్చి నన్ను మస్తు కగులించుకొని పట్టుకున్నాడు వెంకీమామ షూటింగ్ అప్పుడు. అప్పుడు రావురే మహేష్ గారికి చెప్తున్నాడు, తెలుసా ఎవరో నా గురుగారు రాఘవేంద్రరావు గారు గెటప్ ఇస్తారు నవీన్ అని చెప్పి పరిచయం చేశాడు. ఏందబ్బా నేను అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. జూనియర్ ఎన్టీఆర్తో ఒక మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏమని చెప్తారు? మేము ఒకసారి సార్ బర్త్డే ఉండే 31st మే కదా అన్న, 31st మే కదా అన్న బర్త్డే, ఇంటికి పోయినాం.
ఇక్కడ మైదీపట్నంలో నేను మా ఆదిలో చేసిన ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి భయపడకూడదు ఇంటి దాకా పోయినాం. ఇంటి దాకా పోయి గేట్ దగ్గర ఉండి బెల్లు కొట్టినాం. అప్పుడు వాచ్మెన్ ఒక ఆయన ఉన్నాడు, వచ్చాడు. ఏం కావాలంటే సార్ని కలవని, జూనియర్ ఇంటర్ గారిని కలవనికి వచ్చినామంటే అవునా అని చెప్పి ఇప్పుడే చెప్తాను పోయాడు. పోయిన తర్వాత పైనుంచి కిటికీలో చెప్పి పరద తీసి రెండు అన్నాడు పైకి మా ముగ్గురిని. బర్త్డే రోజు అప్పుడు ఎవ్వరు లేరు ఇంట్లో. పొద్దున వివి వినాయక్ సార్ వచ్చి కలిసిపోయాడంట. తర్వాత పోయిన మేమే అప్పుడు మమ్మల్ని ముగ్గురిని ఇంట్లోకి తీసుకుపోయి ఎన్టీఆర్ గారిది పెద్ద ఫోటో మాకు కాఫీ ఇచ్చాడు. ఆ రోజు ఎంత మంచి మాట్లాడాడు మాతో డైరెక్ట్. ఆ రోజు ఎప్పుడు మరవలేము మేము ఇక్కడ మన మైదీపట్నంలో ఉన్నాం. ట్యాంక్ బండ్, ట్యాంక్ సెంట్రల్ స్కూల్ బ్యాక్ సైడ్ అది కలిసాం చాలా బాగా. అప్పుడు తర్వాత నన్ను రామయ్య వ్యవసాయ సినిమా అప్పుడు కలిసినప్పుడు కూడా నన్ను అప్పటికు రోజులన్నీ గుర్తు చేసి మాట్లాడి, తర్వాత అరవింద్ సమేత షూటింగ్ అప్పుడు సారథి స్టూడియో పోయినప్పుడు నేను ఇటు కింద కూర్చుంటే కూడా చీరల మీద కూర్చోమంటున్నాడు. లే సార్ అంటే చీరలో కూర్చోబెట్టి నువ్వు ఎప్పుడు ఏ సినిమా ఆఫీస్ పోయి నా పేరు చెప్పు, నేను చేసే సినిమాలో నేను పంపించాలని చెప్పు, నీకు వేషం పడతా అన్నారు. అరవింద్ సమేత తర్వాత సార్ చేసిన ట్రిపుల్ఆర్ఏ, ట్రిపుల్ఆర్లో పోయి ఆడిషన్ ఇచ్చాను. కానీ బాహుబలి చేసిన వాళ్ళని వద్దా రాజమౌళి గారికి చెప్పాల్సింది ఎన్టీఆర్ గారు పంపించే అంటే లేదన్న కథపరంగా బాహుబలి చేసిన వాళ్ళు ఇందులో వద్దన్నారు అట్టది మీ సార్. ఇప్పుడు దేవరా సినిమాకి ఆడిషన్ ఇచ్చాను కానీ అంతకుముందు ఆచార్య చేసిన కాబట్టి ఇందులో వద్దన్నారు. బట్ అప్పటికి ఇప్పటికి అలానే ఉందా ఆయన క్యారెక్టర్? మనుషులకు గౌరవించడం కానీ వాల్యూ ఇవ్వటం మనిషి అప్పుడు అలానే ఉన్నారా? చూడన్న అప్పుడు నన్ను ఇక్కడ కింద కూర్చుంటే వద్దని చెప్పి ఇటు పైన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏ సినిమా ఆఫీస్ కానీ పో నా పేరు చెప్పన్నాడు. ఇంత మంచి మాట్లాడాడు అంటే అదే ఉంది గౌరవం, ఎప్పుడు కూడా మారలేదు. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరు అక్షయ్? అల్లు అర్జున్. అల్లు అర్జున్, ఓ ఓకే. ఒక డైలాగ్ చెప్పు అల్లు అర్జున్. ఏదన్నా నువ్వు నిజమైన ఫ్యాన్ అని నేను ఒప్పుకుంటా. అంటే ఫ్యాన్ అన్నట కాదు ఇష్టం అని చెప్పిన అంతే. అదే ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అందులో ఏ డైలాగ్ బాగుంటుంది? నవీన్ భాయ్ నువ్వు ఒక డైలాగ్ చెప్పు మంచిది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తగ్గదేలే. సో నిజంగా చాలా మంచి క్యూట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నా పిల్లల్ని నిజంగా చాలా పద్ధతిగా మంచి ప్రయోజకులు అయ్యేలాగా పెంచారు. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మాకైతే లేదు, వాళ్ళకు కూడా కొంచెం తెలుసు అనుకుంటా. చాలా కష్టాలు పడి రూపాయి రూపాయి పోగేసుకొని తిని తినకుండా పస్తులు ఉండి సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇప్పటికీ వేట. ఏదో ఒక అవకాశం రాకపోతుందా, ఎవడో ఒకడు పిలవపోతాడా, ఏదో ఒక క్యారెక్టర్ పండకపోతుందా, మనకి లక్ అది ఇప్పటికీ పరీక్షించుకుంటున్నారు కదా, అది గ్రేట్ అన్నా. నిజంగా హోప్ ఉంది నాకు, ఇంకా ఖచ్చితంగా విలన్ అవుతాను ఏదో ఒక రోజు. నాకు విలన్ కావాలని చాలా ఇష్టం. అంతేనా? నాకు అదొక్కటే, ఈ విలన్ కావాలి ఒక సినిమాలో. డబ్బింగ్ నేను నాదొద్దు ప్లీజ్. హిందీ వాళ్ళకి మీరు పెడతారు చూడండి, వాళ్ళ డబ్బింగ్ నాకు పెడితే సరిపోతుంది, ఇంకా యాక్సెప్ట్ అయిపోతాను విలన్. బట్ ఇందున్నా కానీ అసలు ఎక్కడ కూడా మనిషి అబ్బా నా ఏంటి ఎలా ఉంది అని అనుకోని కూడా అనుకోవట్లేదు కదా. లేదన్నా అసలు లేదు, ఏదైనా చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రోజు నాకు ఆ రోజు కొత్త సినిమా కొత్త ఎంజాయ్మెంట్ అంతే. నేను పాజిటివ్ ఉంటా అందరి దగ్గర కూర్చొని వాళ్ళని కూడా పాజిటివ్ చేస్తాను అంతే. కానీ బాధలు పడుకుంటా కష్టమడిపోయిందిరా ఇలా ఏం లేదు పక్కన పెట్టండి, దేవుడు మళ్ళీ రేపు ఇంకోటి చూపెడతాడు ఇంకేదో ఒకటి దారి. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడో ఇన్ని బాధలు పడ్డా అమ్మ మస్తు బాధలు పడ్డా. కానీ మనం చెప్పుకోవాలి ఇంట్లో, కానీ అందరు చెప్తే ఎందుకు తీస్తారన్నా. ఈ రోజు నేను ఎవరు నమ్ముకొని రాలే, నన్ను నేను నమ్ముకొని వచ్చిన కాబట్టి నా బాధ నేనే పడాలి అంతే. పది మంది చెప్తే ఏమవుతుంది, మనం ఇంకా చులకన అయిపోతాం వాళ్ళ బాధలు. ఎప్పుడు పక్కన చెప్పు, చెప్పొద్దు ప్లస్ ఒక్కరు నమ్ముకో. వాడు తీర్చడు, తీర్చడు ఇంకా పది మందికి చెప్తాడు, బాధం చేస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఆ సార్ ఉన్నాడు ఆయన వల్ల నేను ఇంకా ఎదుగుతానే మనకు లేదు, లేదు నా కష్టం నేను పట్టుకుంటూ పోతాను ఆయన దగ్గరికైనా పర్లేదు. గ్రేట్ గ్రేట్, పిల్లలు కూడా అదే వాల్యూస్తో పెంచారు అంతేనా, అందుకని ఎంత పద్ధతిగా ఉన్నారన్న. థ్యాంక్ యూ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వచ్చినందుకు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఏంటంటే ఇది ఒక పెద్ద మెమరీ మా లైఫ్లో, ఎందుకంటే ఇంతకన్నా మంచి మెమరీ మాకు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి మా పిల్లలు మాట్లాడరని నాకు చిన్న డౌట్లో వచ్చాను నేను వీడికి. కానీ వీడు ఇంగ్లీష్ ఇవ్వాలి చూసిన షాక్ అవుతున్నా, వీడు అంతో ఇంతో కొంచెం ఇవాళ 100% 25% మాట్లాడాడు. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం ఖచ్చితంగా మేమే చేస్తాం. ఆ రోజు వీడు ఎక్కువ ఇక్కడ కూర్చోవాలా వీడు ఇక్కడ కూర్చోవాలా. ఓకే, మీకు ఒక మంచి సర్ప్రైజ్ తోటే వస్తాను నెక్స్ట్ టైం డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీ ఉంది ఈరోజు ఇక్కడ ఇంత మంది షోకి పిలిచినందుకు, మా ముగ్గురు కన్వర్సేషన్ లైఫ్లో మాకు మెమరీ అన్న మీ వీడియో ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంతే, అండ్ థ్యాంక్ యూ అక్షయ్. సో బీ హ్యాపీ, విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.